తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు
ఎపాప్రోతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఫలింపచేయునుగాక. తిరిగి మనందరము కలిసి బంగారు గంటల పుస్తకం నుండి మొదటి కీర్తన దేవా స్తుతి గీతము పాడేదము ప్రతి నీ గణది వెనుకు. ఈ కీర్తన అందరము లేచి నిలబడి దేవుని స్తుతిస్తూ క్వైర్ వారితో కలిసి ఈ కీర్తనను పాడుదాం. Thank you.
116 నూట పదహారవ సంకీర్తన 12, 13, 14 వచనాలు చదువుకుందాం. సామ్ 116:12, 13, and 14. నేను చదివేటప్పుడు మీరు కూడా నెమ్మదిగా చదువుకోవాలి, ఇది మంచిది. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమీ చెల్లించదును. రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసిదను. యెహోవాకు నా మొరుకుబళ్ళు చెల్లించదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. దేవుడు ఈ మాటలు మన వెనికిడిలో మన ఆత్మల మేలు కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రభు మన మధ్యలో ఉన్నారు, మన ప్రభు మాట్లాడతాడు. బైబిల్ ఆయన స్వరము, ఆయన స్వరం. ఇప్పుడే మనము ప్రార్థించున్నాము. పరిశుద్ధాత్ముడు మీకు సమస్తమును బోధించును. ఆత్మ, ఆత్మదేవుడు సంఘములతో చెప్పు మాట వినును గాక. ఆయన మాటలు వినగలిగిన చెవులను అనుగ్రహించమని ప్రార్థన చేయవలెను. దైవశాఖను కోరు ప్రార్థన చేయాలి. దేవుడు ఆయనను తన దేవుని సాధనముగా మాత్రము వాడుకొని లాగున ప్రార్థన చేయాలి. ఒక్కొక్కరు మనం మన కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను దర్శించుము, నాకు సహాయము చేయమని అడగాల. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ దీన సేవకుని నోటి మాటలు, హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా మా అందరికీ దీవెన మేలుకరముగా ఉండు భాగ్యమును అనుగ్రహించుమని ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. కందుకూరు బాప్టిస్ట్ హోమ్ మిషనరీ గారు
పొట్టుకూరి జయకుమార్ గారు. ఆయన మంచి సేవ చేసినాడు. ఇప్పుడు ఆయన దైవ సన్నిధిలో ఉన్నారు. ఒకసారి ఆయన ఇక్కడ ఒక ప్రసంగం చేసినాడు మన చర్చిలో. ఆయన చెప్పినటువంటి ఒక ఉపమానం నేను చెప్తాను, ఒక కథ. ఒక రాజుగారు ఉన్నారట. రాజుగారు ఆయనకు ఒక విధమైన పిచ్చి మాట చెప్పాడంటే ఆ మాట జరగాల, జరిగి తీరాల. కొన్నిసార్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. మన చరిత్రలో ఒక ఆయన ఉన్నాడు కదా, తుగ్లక్ అని, పిచ్చి తుగ్లక్ అంటారు. అలాగే ఈయన తుగ్లక్ లాగా ఏం చెప్తాడో కొన్నిసార్లు తెలియదు. ఒకసారి మంత్రి గారిని పిలిచి అడిగాడట, రేపు నువ్వు వచ్చేటప్పుడు కృతజ్ఞత కలిగిన ఒక వ్యక్తి, కృతజ్ఞత లేని వ్యక్తి ఇద్దరిని తీసుకురావాలన్నాడట. ఆయన చెప్పిన కథ. లేకపోతే నీ తల కొట్టారు, కొట్టేస్తున్నాడట. ఇదేంటి, ఎక్కడ తెచ్చేది నేను? కృతజ్ఞత కలిగిన ఒక వ్యక్తి, కృతజ్ఞత లేని వ్యక్తిని తీసుకురావాలా? ఆయన చెప్పింది చేస్తాడట రాజు. ఎవరిని తేవాలా? చెప్పాడు రాజు, నువ్వు చాలా తెలియగలిగిన వాడో కదా, తీసుకురా అన్నాడంట. సరే, మంత్రి గారింటికి పోయి భోజనం లేదు, ఏమి లేదు, దిగులు పడి కూర్చున్నాడు. తప్పకుండా రేపు నేను చనిపోతాను అనుకొని కుమార్తె వచ్చి అడిగింది, ఏంటి నాన్న, ఏంటి నువ్వు చాలా దిగులుగా ఉన్నావు అంటే, ఏం లేదులే అమ్మా, నేను రేపు నాకు చాలా ఇబ్బంది ఉంది, చెప్పు చెప్పు అని ఆ కుమార్తె అడుగుతుంది తండ్రిని. ఇక ఆ తండ్రి చెప్తాడు, ఇదేంటమ్మా, రేపు నేనంట ఒక కృతజ్ఞత కలిగిన వ్యక్తి, కృతజ్ఞత లేని వ్యక్తిని తీసుకురావాలి, లేకపోతే నన్ను చంపేస్తాను అన్నాడు రాజుగారు. నేను ఏం చేయాలంటే, ఓ సింతేనా, రేపు ఇద్దరు నేను తయారు చేస్తానులే, తీసుకుపో అని చెప్పిందట కుమార్తె. ఏంటమ్మా నువ్వు అంత సులభంగా చేసి, ముందు నీవు భోజనం చేసి స్నానం చేసి భోజనం చేసి నేను చెప్తాను. ఆయన చాలా కష్టంగా స్నానం చేసి భోజనం చేసి కూర్చున్నాడంట. జయకుమార్గా చెప్పినటువంటి మాటలు ఏముంది నానా, కృతజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఎవరంటే, మన ఇంట్లో జాకీ తల్లి ఉంది కదా, జాకీ తల్లి, జాకీ తల్లి అంటే కుక్క, తీసుకెళ్ళదు ఎంత కృతజ్ఞతగా ఉంటుంది. మరి రెండో వారు ఎవరమ్మా, మీ అల్లుని తీసుకో అన్నట్టు. ఎన్ని చేసినా ఎంత చేసినా కూడా నీ అబ్బా ఏమి చేశాడు, ఆయన అన్న మాట చెప్తున్నాను, మీ అబ్బ నాకేం చేశాడు, ఇదే మాట నాన్న ఎప్పుడు అడిగినా కూడా, ఏం చేశాడు మీ నాన్న, ఏం చేశాడు మీ నాన్న, నువ్వు ఎన్ని చేసినా కూడా ఇద్దరిని తీసుకెళ్ళు అని చెప్పింది. అదొక కథ. ఎందుకు చెప్తున్నా అంటే, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, దేవునికే కాదు మనుషులకు కూడా. మర్చిపోకూడదు, చేసిన మేలు మర్చిపోకూడదు. దేవుడు కూడా కృతజ్ఞత లేని వాళ్ళ గురించి బైబిల్ ఏం రాశాడంటే, రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం, పాల్స్ ఎపిజల్ టు ద బిలీవర్స్ ఎట్ రోమ్, 1వ అధ్యాయము, రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. మరలా చదువుతున్నాను, దుర్నీతి చేత. నా బైబిల్లో నేను సత్యమును రౌండ్ ఆఫ్ చేసి
క్రీస్తును రాసుకున్నా. క్రీస్తును దుర్నీతి చేత క్రీస్తును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. చాలాసార్లు ప్రేమను గురించి మనం మాట్లాడతాం, మాట్లాడాలా? అదే విధముగా దేవుని కోపము గురించి కూడా మాట్లాడాలి. దేవుని కోపము గురించి మాట్లాడాలి. ఆయనకు కోపం ఉన్నది. ఒక భక్తుడు రాసినాడు బైబిల్ గ్రంథంలో, దేవుని ప్రేమ కన్నా దేవుని కోపము గురించి ఎక్కువ రాసినాడు. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. తన బిడ్డలు పాపము చేత సహించడు ఆయన. హి కెనాట్ టాలరేట్ ఇఫ్ యువర్ చిల్డ్రన్ కమిట్ సిన్ అగెయిన్స్ట్ గాడ్. ఆయన బిడ్డలు తప్పు చేస్తే ఆయన శిక్షిస్తాడు. కోపము, దేవుని కోపము పరలోకము నుండి. ఆ మాటలు గమనించండి. The wrath of God is coming from heaven. తొలకనగా ఎంచకూడదు దేవుణ్ణి, కోపడతాడు ఆయన. ఒక లిస్టు రాసినాడు, వరుసగా రాస్తూ 21కి వచ్చినప్పుడు, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దే డిడ్ నాట్ గ్లోరిఫై గాడ్. దేవునిగా మహిమపరచలేదు. చాలా గొప్ప పదం అది. మానవుని దేవుని దేవుడు ఎందుకు చేశారంటే దేవుని మహిమపరచడానికి మాత్రమే. హి క్రియేటెడ్ మ్యాన్ ఓన్లీ టు గ్లోరిఫై గాడ్. నేను కూడా, నువ్వు కూడా. పంతొమ్మిదో కీర్తన రాస ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షం ఆయన్ని ఘనపరుస్తున్నది. మానవులు మరి ఘనపరుస్తున్నారా లేదా పరీక్షించుకోవాలి. దేవుని కోపం ఎవరి మీదంటే, వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కామా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. వారి మీదికి దేవుని కోపము పరలోకము నుండి దిగి వచ్చుచున్నది. అపవాది మోసగాడు మనల్ని కృతజ్ఞత లేకుండా చేస్తాడు, చెప్పకుండా చేస్తాడు. కృతజ్ఞత కలిగి ఉండకుండా చేసి మన మీదకి దేవుని కోపం రావాలని వాడు పథకం వేసినాడు. బాగా చేసుకున్నాం పండగ కదా, బాగా చేసుకున్నాం. కొంతమంది అంటారు మేము బాగా చేసుకోలేదండి. ఏందో మరి అది, బాగా చేసుకోవటం ఏందో, బాగా చేసుకోపోవటం ఏంటో. బాగా మంచి భోజనం తింటే బాగా చేసుకున్నట్లు, మంచి భోజనం చేసుకోతే బాగా చేసుకున్నట్లు కాదు కదా. బట్టలు కొనుక్కుంటే బాగా చేసుకున్నట్లు, బట్టలు కొనుక్కోపోతే బాగా చేసుకున్నట్టు కాదు. బంధువులందరూ బిడ్డలందరూ వస్తే బాగా చేసుకున్నట్లు, రాకపోతే బాగా చేసుకున్నట్లు కాదు. అది కాదు. వి హావ్ టు గ్లోరిఫై గాడ్. మనం ఏది చేసినా కూడా దానిలో దేవునికి మహిమ రావాలా, మహిమ రావాలా. హౌ కెన్ వై గ్లోరిఫై గాడ్? యోహాను సువార్త 15వ అధ్యాయం చైనా దేశంలో ప్రసంగాలు అన్నీ కూడా రాసుకుంటారు. వింటున్నారా? ప్రసంగం రాసుకుంటారు వాళ్ళు. ఇంటికి వెళ్ళి
ఒకసారి రెండుసార్లు ధ్యానం చేస్తారు. తరువాత వారములో తమ బంధువులతో స్నేహితులతో అవాక్యాన్ని పంచుకుంటారు. చైనా క్రిస్టియన్స్ ద షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పైనాదివారం పాస్టర్ గారు ఈ మాటలు చెప్పాడని దే విల్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక 10,000 మంది వస్తే 10,000 ఒక్కళ్ళతో షేర్ చేసుకుంటే 20,000 మందికి వెళ్ళదు వాక్యం. చేసుకుంటారు ఆ విధముగా. దేవుని వాక్యము ఈ మార్నింగ్ బైబిల్ స్టడీలో ఆ దినాల్లో నేను రోజు తీసుకునేవాడిని బైబిల్ స్టడీస్. ఒకసారి నేను ఒక పేషెంట్ దర్శించడానికి వెళ్ళిన జకరయ్య హాస్పిటల్లో. ఆ పేషెంట్ నేను ప్రార్థన చేయబోయినప్పుడు ఏమందంటే ఆ స్త్రీ, అయ్యా ఈరోజు మంచి వాక్యం చెప్పేవయ్యా. ఏం వాక్యం అమ్మా? ఉదయకాలం ఈ వాక్యం బాగుందయ్యా, నీకెలా తెలుసు? బైబిల్ శ్రీ సత్యవాళ్ళమ్మ గారు వెళ్ళి అప్పుడే ఆమె చెప్పేసింది. అది ఆయన మహిమపరచడం. యు హావ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఊరికి రాసుకొని పుస్తకాలు పెట్టుకోవటం కాదు. ఇంట్లో దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయం, ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 15. యేసయ్య మాటలు నాకు చాలా ఇష్టం, చదువుతాం. యేసయ్య మాటలు 8వ వచనంలో మీరు శిష్యులతో అంటున్నాడు. యు ఆర్ స్పీకింగ్ టు డిసైపుల్స్. ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు శిష్యులైతే. మీరు ఇంకా శిష్యులు కాకపోతే శిక్షులు అవ్వాలా? టుడే ఆల్ ఆర్ నాట్ డిసైపుల్స్. కొంతమంది వెంబడించడలా, కొంతమంది వెంబడిస్తాం అనుకుంటున్నారు, కొంతమంది వెంబడించి వెళ్ళిపోయినారు, చివరి దాక్కున్నారు. 12 మంది వాళ్ళలో ఒకడు వెళ్ళిపోయినాడు, యూదా ఇస్కరియోతు యూదా. దొంగ ఉన్నాడు, అలా ఉండొద్దు. హి వాజ్ కాల్డ్ ఎన్ అపాజల్ డిసైపుల్. ఆయనకి టైటిల్ అపోస్తలుడు పెట్టుకున్నాడు అపోస్తలుడు. కానీ అపోస్తలుగా ఉండలేదే. ఆ విధంగా ఉండొద్దు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. అది మహిమ. వారు దేవుని మహిమ పరచలేదు, అందువల్ల దేవుని కోపము వారి మీదకి వచ్చింది. దేర్ లైవ్స్ వర్ నాట్ ఫ్రూట్ఫుల్. సో ద రాత్ ఆఫ్ గాడ్ వాజ్ అపాన్ ద పీపుల్ హూ డిడ్ నాట్ బేర్ ఫ్రూట్. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు, ఇందువలన మీరు నా శిష్యులగుదరు. నువ్వు నిజమైన శిష్యుడు శిష్యురాలు అయినట్లయితే ఫలించాలి. అంతటితో ఆపేస్తారు ప్రసంగికులు. ఫలించాలి. ఏమిటి ఫలించాలంటే? వి నీడ్ ఎక్స్ప్లనేషన్. వాట్ ఈజ్ అ ఫ్రూట్ఫుల్ లైఫ్? ప్రభు అన్నాడు అలంకార భాష, నేను నిజమైన ద్రాక్షావళి, మీరు తీగలు. ఫలించని ప్రతి తీగే నరకబడి అగ్నిలో వేయబడును. ఈ సంవత్సరాంతంలో మనల్ని పరీక్ష చేసుకుందాము. లెట్ అస్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. ఒక పండు అన్న ఉందా? ఆకులు కాదు. ఆకులు అంటే ఏంటి? ప్రసంగాలు చేయొచ్చు, పాటలు పాడవచ్చు, ఏం ఆయా క్రియలు చేయొచ్చు, మంచిదే. అవి కాదు, ఆకులు కాదు. ఫలములు కావాలి. అంజూరపు చెట్టు గురించి బైబిల్లో వ్రాయబడింది. అంజూరపు చెట్టు యొక్క స్వభావం ఏంటంటే ఆకులుంటే కాయలు ఉండాలా?
దట్ ఈస్ ద నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అ ఫిగ్ ట్రీ. ఆకులుంటే కాయలు ఉండాలా, ఆకులు ఉన్నాయి అంటే కాయలు తప్పకుండా ఉంటాయని వస్తారన్నమాట. ఏసయ్య ఆకులు ఉన్నాయి, వచ్చాడు కాయలు లేవు. అన్నీ ఉన్నాయి, అన్నీ బాగా చేస్తున్నాము, చర్చికి వస్తున్నాము, కానుకలు ఇస్తున్నాం, బైబుల్ చూస్తున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం. వేర్ ఇస్ ద ఫ్రూట్? అందుకే పాటలు రాశాను కదా, ఇంతగా ఆకులు ఇంతగా ఆకులు తొడిగినదేమి వెదకిన కాయలు కనబడవేమి, పూతయు లేదు పరిమళము లేదు, పూతయు లేదు పరిమళము లేదు, ఇతరు ఎందుకు ఇవనమునందు, ఇతరు ఎందుకు ఇవనమునందు, అదిగో అదిగో యజమానునై రాక ఫలములు లేని అంజూరము కని నరికించుటకు ఆనతి నొసగే, అదిగో అదిగో యజమానుని రాక. యేసయ్య వస్తున్నాడు, ముందు తప్పండి ఏమన్నా. ఏమిటి ఫలం అంటే? హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం, హిబ్రూస్ 13వ అధ్యాయం 15వచనము, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడు 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 ప్రతి మాట ప్రతి అక్షరము బైబిల్లో జాగ్రత్తగా చదువుకోవాలి. ఎల్లప్పుడు ఎల్లప్పుడును స్తుతి యాగము చేయదు. స్తుతి ఎల్లప్పుడు పాటలు పాడాలంట. స్తుతి యాగము దేవుణ్ణి స్తుతించుట ఒక యజ్ఞముతో సమానము, పాత నిబంధన బలులతో సమానము. ఎల్లప్పుడు స్తుతి యాగము చేయాలా? ఎల్లప్పుడు స్తుతి యాగము చేయదనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జెహోవా ఫలము అర్పించుదాం. జెహోవా ఫలము, జెహోవా ఫలం, ఫలం ఫలం, జెహోవా ఫలము. జెహోవా అంటే నాలుక. నీ నాలుక ఎందుకు ఇచ్చాడు? నీ నాలుక ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుని మాటలు పలకటానికి, దేవుని స్తుతించటానికి మంచి మాటలు మాట్లాడాలా? నాలుక, పెదవులు ఎందుకు ఇచ్చాడు? మంచి మాటలు మాట్లాడాలా? అది స్తుతి యాగం అంటే. జెహోవా ఫలం, ద ఫ్రూట్ ఆఫ్ ద టంగ్, ద లిప్స్, ఫలం అది. ప్రభు గురించి మాట్లాడాలి, ప్రభు గురించి పాడాలా? పాటలు పాడేవాళ్ళు పాడాలా? పాడమంటే నా గొంతు బాగలేదు, బాగుంటుంది పాడితే, పాడితే బాగవుద్ది, నా గొంతు బాగలేదు, ఇప్పుడు బాడలేను అనకూడదు. పాడమన్నప్పుడు అది ఒక అవకాశంగా పాడాలా? పాడేవాళ్ళు నీ వరాన్ని తీసేస్తాడు దేవుడు ఒకరోజు, నువ్వు దాన్ని ఉపయోగించకపోతే విల్ టేక్ ద టాలెంట్. నువ్వేం పాడలేవు కొంతకాలానికి, నీ స్వరం పోద్ది, యూ బికమ్ యూజ్లెస్. ఎందుకు నీకు వరం ఇచ్చింది? పాడాలా? నేనంత పెద్ద పాటగాడిని కాదు, కానీ నాకు వచ్చిన వరకు పాడతా. నో, ఐఎమ్ నాట్ ఏ గుడ్ సింగర్, బట్ ఐ సింగ్. నాకు వచ్చిన వరకు, తెలిసిన వరకు పాట పాడతాను. పాడాలా? స్తుతి యాగము. పౌలు చెరసాల్లో ఉండి
కొరడాలతో కొట్టబడి రక్తము కారుతున్నా కూడా అర్ధరాత్రి వేళ ఆయన పాటలు పాడుచుండెను. అది స్తుతి యాగము. ఎల్లప్పుడూ స్తుతి యాగము. ఆయన నామము ఒప్పుకోవాలా? ఏమిటా నామము? ఆయన యేసు రక్షకుడు, ఆయన క్రీస్తు, ఆయన రాజు, ఆయన ఇమ్మానుయేల్, ఆయన మనకు తోడుగా ఉన్న చెప్పాలి అందరికీ. చెప్పినావా ఈ సంవత్సరము? We did not say that you are not bearing fruit. Bhayam parichitamula. Alochana chesukondi. Satan mosam chestadu mimmalni. He is making a useless people. Enduku paniki rani vaaluga chesi nasam vesa narakanni teesipothadu. Cheptunna nenu. Finally you will land in hell. అబద్ధికుడు, మీరు బాగున్నారు, మీరు మంచి మంచి సేవ చేస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, పెద్ద ప్రసంగం చేస్తారు, అందరు మెచ్చుకోవాలని పాటలు అందరు మెచ్చు కాదు, దేవుని మహిమ కొరకు, టు గ్లోరిఫై గాడ్. ఐ ప్రీచ్ టు గ్లోరిఫై గాడ్, నాట్ టు ప్లీజ్ పీపుల్. మంచి మంచి కథలు చెప్పొచ్చు, నేను జోక్స్ చెప్పొచ్చు, నవ్వించవచ్చు, భలే పాస్ట్ ప్రశ్న. దేవుని కోపం గురించి చెప్పాలా? ఒక ఆయన అన్నాడు, బెల్ల ప్రశ్న ఏంటి ప్రశ్న? జోకులు చెప్పాడంట. జోకులు జోకులు చెప్పే టైం కాదు. ఎస్ప్రెస్ వస్తున్నాడు, సిద్ధపడాలా? వాక్యముతో ఒక స్నానము నలుగు పెట్టాలా సంఘానికి, పెళ్లి కుమార్తెకు నలుగు పెట్టాలా? అది నలుగంటే నలగొట్టాలా. అది వేరేమనుకున్నా నాకు పర్వాలేదు. ఐ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము సుత్తే, వాక్యం అగ్ని, వాక్యము ఖడ్గము. ఇట్ హర్ట్స్ యూ, మీకు నొప్పి వస్తుంది, కత్తి కోసుకుంటుంది, అగ్ని కాలుద్ది, సుత్తే దెబ్బ తగులుద్ది. బట్ దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది వాక్యం అంటే. వినండి, నేర్చుకోండి. జగవాఫలం ఏది? రెండవది ఆత్మఫలము. గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5:22, ఆత్మఫలమేమనగా ద హార్వెస్ట్ ఆఫ్ ద స్పిరిట్. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇది 9. 9 ఒకే ఫలము, ఆత్మ ఫలములు కాదు. ఇట్స్ వన్ ఫ్రూట్, వన్ ఫ్రూట్. ప్రొద్దున ఒక సహోదరి వచ్చింది. సహోదరి అనంతమ్మ, బ్రాహ్మిన్ కాన్వర్ట్. ఈరోజు వాళ్ళ తల్లి చనిపోయిన రోజు. ఇన్ని కమలాకాయలు తెచ్చింది నాకు ఫస్ట్ గారికి. ప్రార్థన చేసుకొని పోయింది. కమలా పండు ఒకటే, తొనలు ఉంటాయి దానిలో, అలాగే ఆత్మ ఫలములో తొనలు లాగా ప్రేమ సంతోషం ఒకటి ఉంటే ఒకటి ఉండ అన్నీ ఉండాల. తొనలు అన్నమాట, ఆత్మ ఫలములు అనకూడదు. ఆత్మ ఫలము నారింజ పండు లాగా, బత్తాయి పండు లాగా ఒకే పండు, కానీ అందులో తొనలు ఉంటాయి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషం. ప్రేమ ఉండాల. ప్రేమ లేదే మన సంఘంలో, ప్రేమ లేదే, పగలు ద్వేషాలు ఉన్నాయి, ఉన్నాయి పగలు ద్వేషాలు ఉన్నాయి. క్షమించండి, మన కమిటీ వాళ్ళ పగలు ద్వేషములు ఉన్నవి. వెంజన్స్ తీసుకోవాలా? పగ సాధించాలా? పగ తీర్చుకోవాలా? ప్రేమ లేదే మొదటి పండు, అది లేకపోతే ఏముండవు. ఆత్మ ఫలము ప్రేమ. ప్రేమ అంటే సంతోషం ఉంటుంది, సంతోష సమాధానం ఉంటుంది, దీర్ఘశాంత, దయాళుతో, మంచితనం, ఆశా నిగ్రహం, ఇవన్నీ ఉంటాయి. బైబిల్ రాసినాడు, దేవుని ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు.
దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు, దేవుని ఎరగడు. దేవుని వాక్యములో ఉన్నది యోహాను మొదటి పత్రిక ఉన్నది 4:8 ఉంది. ప్రేమ లేకపోతే ఏమి తెలుసా? యోహాను మొదటి పత్రిక చాలా భారంతో చెప్తున్నానండి. మీ మీద నా కోపం వేయలేదు, కోపడటం పాపం, నేను కోపడటంలా. ఐఎమ్ గివింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద మెసేజ్ ఆఫ్ గాడ్. యోహాను మొదటి పత్రిక. యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు, పరిశుద్ధాత్మతో నింపబడి వ్రాసినటువంటి పత్రిక ఇది. చాలా ప్రియమైన పత్రిక యోహాను పత్రికలో. ఏమన్నాడు తీసినారా బైబులు? దేవుని బిడ్డల్ని లోకము ద్వేషిస్తుంది, లోకస్తులు ద్వేషిస్తారు, ద్వేషిస్తారు, లోకస్తులు ద్వేషిస్తారు, నన్ను ద్వేషిస్తారు, మిమ్మల్ని ద్వేషిస్తారు, మంచి వాళ్ళని, దేవుని బిడ్డల్ని. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడలు ఆశ్చర్యపడద్దు. ఇఫ్ పీపుల్ హేట్ యూ, డోంట్ సర్ప్రైజ్. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమించేవాళ్ళు మరణముల నుంచి జీవములోకి దాటి ఉన్నారు. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. యు ఆర్ డెడ్ పర్సన్. నీలో ప్రేమ లేకపోతే నువ్వు చచ్చిపోయిన వ్యక్తి అన్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మరణం మంది నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు, నేను ఇంకా చెప్పలా, మీరు చెప్తున్నారు, నాకు భయం ఉంది చదవటానికి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏంటండి ఇది? ఇది బైబిల్ అండి. నీ సహోదరుని సహోదరిని ద్వేషిస్తే నరహంతకుడు అంటున్నాడు. యు హేట్ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్, హేటింగ్ అమౌంట్స్ టు మర్డర్. బైబిల్ అండి, ఇది అబద్ధం కాదు, నిజమండి ఇది. సహోదరి సహోదరుడా, నీవు నీ సహోదరుని నీ సహోదరు ద్వేషిస్తే నరహంతకుడు అన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. యుర్ డెడ్ స్పిరిచువలీ, చచ్చిపోయినావు నువ్వు. యుర్ డెడ్ పర్సన్. ఇఫ్ యు హేట్ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్, యుర్ ఎ మర్డరర్. ఏమిటండి దేవుని స్టాండర్డ్? వాట్ ఈస్ ద స్టాండర్డ్? స్పిరిచువల్ స్టాండర్డ్, ద లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఎలా ఉండాలి మరి మనం? 16 ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టను గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకునిచున్నాము. మనము కూడా ఏం చేయాలి? మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము. ప్రాణము పెట్టాలంట, ప్రాణము తీస్తే ఎట్ట? ప్రాణము పెట్టాలంట మన సహోదరుల కొరకు ప్రాణము పెట్టాలా? అది ప్రేమ. దేవుని బిడ్డలారా, ఆత్మఫలం, జిహ్వా ఫలం, మూడోది ఆత్మల పంట, ఆత్మల పంట. నేను వివరణ ఇస్తున్నాను. యోహాను సువార్త 4 యోహాను సువార్త 4 సమరయ స్త్రీ గురించి వ్రాయబడింది అక్కడ 4 అయ్యమ్మ యేసయ్యతో మాట్లాడింది, దప్పికతో వచ్చింది. ఆమెకు ఆత్మీయ దాహము కూడా ఉంది. షీ హ్యాడ్ ఆల్సో స్పిరిచువల్ థర్స్ట్. దప్పికతో వచ్చింది ఆ అమ్మ. మజహాన్ ఒంటరిగా వచ్చింది, స్నేహితులు లేరు ఆమెకి, అందరూ ద్వేషించున్నారు. ఆమె
ఒంటరిగా వచ్చింది. స్పిరిచువల్లీ దే కిల్డ్ హర్, అందరూ ద్వేషించినారేమో, ఆమె చంపినారు, ఒక్కతే వచ్చింది. యేసయ్య వచ్చినాడు ఆమె కొరకు. హి ట్రావెల్డ్, హి కేమ్ ఫ్రమ్ ఎ డిస్టెంట్ ప్లేస్, నడుచుకొని వచ్చినాడు, అలసిపోయినాడు, మాట్లాడినాడు ఆమెతో, మాట్లాడి ఎంతసేపు మాట్లాడి తెలియదు. దేవుని సన్నిధిలో గడిపింది ఆయమ్మ 25. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుతున్నాను. ఏంటండి, షీ హ్యాడ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, షీ హ్యాడ్ ఎనఫ్ నాలెడ్జ్. మా యూదుడు అంది, తర్వాత ప్రవక్త అంది, తర్వాత ప్రవక్త, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించి ప్రవక్త తెలుసు ఆమెకే. షీ న్యూ అబౌట్ ద ప్రాఫిట్స్, నువ్వు ప్రవక్తవు. తర్వాత మన ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడా? షీ నో ద హిస్టరీ, యాకోబు గురించి చెప్తుంది, యాకోబు గురించి మాట్లాడుతుంది, మన తండ్రి అంటుంది. తండ్రి ఆమె ఆయనకు ఎవరిని గురించి మనం తక్కువ అంచనా వేయకూడదు. ప్రవక్త గురించి మాట్లాడు. క్రీస్తు అనబడిన మెస్సీయా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా బంగారపు మాటలు, బంగారపు మాటలు. యేసయ్య ఎవత చెప్పలా, ఇంత స్పష్టముగా ప్రత్యక్షముగా ఎవత చెప్పలా. యేసు నీతో మాట్లాడుచున్న నేనే మెస్సీయాను అని ఆమెతో చెప్పాను. హి రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ మెస్సీయా, డైరెక్ట్గా చెప్పినాడు నేను మెస్సీయాను. ఎవరితో చెప్పలేదు, దేవుడు శిష్యులతో కూడా చెప్పలా. ఎందుకంటే ఆమె ఆకలి దప్పికను బట్టి, నీ ఆకలి దప్పికను బట్టి దేవుడు నీ ఆకలి తీరుస్తాడు. She had a great thirst and hunger to know about Messiah. Prabhu telusukovala, Messiah ni telusukovala, ayana gurinchi adigindi. Nenu Messiah nu. Imanda chaala ishtam undi. Mee daggara nenu unte chappatlu kottevani, kaani meeru kottaru, meeku em chalanam ledu. Ippudu kottaddu, ippudu kottaddu. It should come spontaneously. It should come spontaneous. Dharavahakanga ravala, dharavahakanga. Entandi oka stree samaraya stree gurinchi amiku bail parchukunadu, nenu messayani nu telusukunnavu. 28లో ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరులోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడని ఆ ఊరు వార్త చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. అంత గొప్ప సంగతి. చాలామంది ప్రసంగాలు చేస్తారు పాస్టర్లు, మా పాస్టర్లు ఆమె మంచిది కాదు, ఐదుగురు భర్తలు ఉన్నారు అని ఆమె గురించి నెగటివ్ ప్రీచింగ్ చేస్తారు. ఐ నెవర్ డిడ్ లైక్ దట్, నేను ఎప్పుడు చేయలా. యేసుప్రభు వచ్చాడు ఆమె దగ్గరికి, యేసుప్రభు మాట్లాడినాడు, యేసుప్రభు తను తాను బయలుపరుచుకున్నాడు. వీ హ్యావ్ నో రైట్ టు క్రిటిసైజ్ హర్, విమర్శించే అధికారం మనకు లేదు ప్రసంగాల్లో. ఆమె వెళ్ళి మాట్లాడుతుంది, నేను ఐ ఆమ్ డ్రీమర్ అన్ని పండుకొని కూడా ఆలోచన చేస్తాను. ఆమె వెళ్ళినప్పుడు ఆ ముఖములో వెలుగు, ఆ ముఖములో వెలుగు కనబడింది. మోషే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలియలా. వాట్ ఈస్ ఫేస్ వాస్ షైనింగ్,
ఈమె ముఖము తాత్కాలికము కాదు, ఆమె ముఖము వెలిగిపోతుంది, ఆమె మాటలో పవర్ ఉంది, అంతకు ముందులాగా మాట్లాడటం లే ఆమె. There was difference in her speech. ఆమె మాటలో మార్పు ఉంది. ఏమంటుంది? మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడు, ఈయన క్రీస్తు కాడా. She gave the gospel. She told about Jesus Christ. ప్రసంగం విన్నారు, మీరు చెప్పినారు ఎవరికన్నా? ఎన్ని ప్రసంగాలు విన్నారు? నేను 7 సంవత్సరాలు బయట ఉండి మళ్ళీ వచ్చాను, ప్రసంగాలు చేశాను. తెలుసా మీకు? తెలుసా? మా చెల్లెమ్మ ఉంది ఇక్కడ, జ్యోతమ్మని అడిగి, జ్యోతమ్మ రికార్డ్ చేస్తుంది. ఎప్పుడు పొద్దున్న ఫోన్ చేశాను, కాల్ చేసి, జ్యోతమ్మ నేను ఎన్ని ప్రసంగాలు చేశాను అంటే, జ్యోతమ్మ అంది 80 ప్రసంగాలు, ఇది 81వ ప్రసంగం అంట. 81 ప్రసంగాలు చేశానా నేను? ఏమైనాయి అన్నీ? కొంతమంది మేలు పొందినారు, దేవునికి స్తోత్రం. ఐ నో సమ్ పీపుల్ ఆర్ బ్లెస్డ్ వెరీ మచ్. దేవుని బిడ్డలారా, ఆమె చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిండిరి. మన మాటలు, మన యొక్క ప్రసంగాలు, మన పాటలు ప్రభు దగ్గర నడిపించాలా? ఫర్ వర్డ్స్ లెడ్ హిజ్ ఓన్ పీపుల్ టు జీసస్ క్రైస్ట్. ఆయన యొద్దకు వచ్చు, అది ఫలితం అంటే, అది ఫలము. అది ఫలం అంటే ఆత్మ పంట, ఆత్మల పంట. ఊరంతా వచ్చినారు, అదంతా మరి టైం లేదు మనకి. వరందరు చీన నిజముగా లోక రక్షకుడు అని చెప్పినారు. ఈయన నిజముగా లోక రక్షకుడు. తన సొంత ప్రజలు చెప్పలేదే, యూదులు చెప్పలేదే, యూదులు చెప్పలేదే. నువ్వు దయ్యము పట్టిన వాడువు, తిండిపోదు త్రాగుపోతున్నాడు యేసయ్యని తన సొంత ప్రజలు. యువర్ ఎ డీమన్ పొజెస్డ్, యువర్ ఎ డ్రంకర్డ్, యువర్ ఎ గ్లటన్, గ్లటన్, యువర్ ఎ గ్లటనస్ ఫెలో అన్నారు. ఈ బంగారు తల్లి సాక్ష్యము, బంగారు తల్లి సాక్ష్యం. అనేకులు ప్రభువుని అంగీకరించారు. నువ్వు ఎంతమంది నడిపించినావు? నువ్వు ఎంతమంది నడిపించినావు? నువ్వు నేను ఈ అమ్మకు పేరు పెట్టి, నేను పేర్లు పెట్టుకుంటా నా సొంత పేర్లు. ఇక నేనేం పేరు పెట్టానంటే ద్రాక్షవల్లి, ద్రాక్షవల్లి అని పెట్టాను. ఫలించు ద్రాక్షవల్లి, ఫలించు ద్రాక్షవల్లి. సమరయ స్త్రీ, ఐ డోంట్ లైక్ దట్ నేమ్, సమరయ స్త్రీ. ద్రాక్షవల్లి ఆమె బహుగా ఫలించింది. దేవుని బిడ్డలారా, ఆ 3 ఫలాలు ఫలించిందండి. వాకి విన్నది ప్రేమ, ప్రేమ బలవంతం చేసింది. ది లవ్ ఆఫ్ క్రైస్ట్ కన్స్ట్రైన్డ్ హర్ టు ప్రీచ్ గాస్పల్ టు హిజ్ ఓన్ పీపుల్. నాకు కూడా భారం పెట్టినాడండి. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ద హోల్ మిషన్. 10 లక్షల మంది, 1 మిలియన్ బ్యాప్టిస్ట్. ఐ బీన్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తున్నా నేను. దేవుడు పని చేస్తున్నాడండి. నమ్ముకూరు బిడ్డలను సేవకు పంపినాను, వాడిని ఎప్పుడు అడగలేదు మీరు రమ్మని, ఎప్పుడు అడగలేదండి. నేను చెప్తా, మీ ఇష్టం నాన్న, దేవుడు అటు నడిపిస్తే అటు చేయండి, అది ఇది చేయమని నేను చెప్పను. మీరు దేవుని సేవకులు కదా. యూ డూ యాజ్ లార్డ్ లీడ్స్, యాజ్ లార్డ్ లీడ్స్, యాజ్ హీ గైడ్స్ యూ గో. నా సంఘంతో నేను చెప్తున్నా, నా బిడ్డలు ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరూ మాటలు గ్రహించలేరు.
నా కుమారుడు నా కోడలు వస్తున్నారు ఇక్కడికి నాతో పని చేయటానికి, వస్తున్నారు వాళ్ళు. నానొక్కడే పెద్దవాడైపోయాడు, వాడు మంచి పొజిషన్లో ఉన్నాడు, ఈ ద అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ మాస్టర్ థియలాజికల్ కాలేజ్ అండ్ వైజాగ్, మంచి పోస్టు. ఆ ప్రిన్సిపల్ ఎంతో ప్రేమిస్తాడు అర్జున్ రావు, హిందూ కాన్వర్ట్, మంచి కాలేజ్, వెరీ బిగ్ కాలేజ్, వెరీ బిగ్ శాలరీ, మంచి క్వార్టర్స్, బాగున్నాడు. నా కోడలు కూడా ఆమె ఎంటీహెచ్ ప్రొఫెసర్, ఆమె కూడా పోతారు ప్రొఫెసర్స్. ఎందుకు మిషన్లో సేవ చేయాలా? జీతం కొరకు కాదు, పొజిషన్ కొరకు కాదు. దే మేడ్ డెసిషన్ టు బీ కో లేబరర్స్ విత్ గాడ్, సేవ చేయటానికి వస్తున్నారు. నా ద్వారా ఇక్కడ రక్షణ పొందిన ఒక వ్యక్తి, ఆయన స్టేట్ మొత్తము పాలిటెక్నిక్ కాలేజ్ డైరెక్టర్, ఆయన నిర్మల్ కుమార్, విజయవాడ నుంచి చర్చికి వచ్చేవాడు, నెల్లూరు నుంచి చర్చికి వచ్చేవాడు, విశాఖపట్నంలో ఉన్నాడు ఇప్పుడు. ఆయన ఒక పెద్ద ఆఫీసర్గా ఉండి అదే కాలేజీలో ఆయన కొన్ని కోర్సులు తీసుకున్నాడు, ఈజ్ బీయింగ్ ట్రైన్డ్. భవిష్యత్తులో 30 పల్లె సమాజాలు 30 నాయకులు ఉంటారు. నేను ఈ వాక్య ఎక్కడి దాకా వచ్చినప్పుడు ఫోన్ చేసినాడు నాకు నిర్మల్ కుమార్, ఫస్ట్ గారు నాకు బ్యాప్టిజం సర్టిఫికెట్ కావాలా, ఇటుకు బ్యాప్టిజం ఇయర్ పేర్లు చెప్పి ఇక్కడే నా నోట్స్లో రాసుకున్నాను, నిర్మల్ కుమార్ నోట్స్ రాసుకుంటా. కోర్స్ అయిన తర్వాత నిర్మల్ నువ్వు నెల్లూరులో నువ్వు పనిచేయాలి మన మిషన్ కొరకు, అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చిన ఆయనకి. కపుసంగ దేవుడు వస్తున్నారు సేవకులు, మీరు కూడా రావచ్చు. స్కూల్ పెడుతున్నా కదా నేను, డిసైపుల్ స్కూల్ ఆఫ్ క్రిస్టాలజీ, శిష్యులుగా ఉండాలా అనుకుంటే చెప్పగలము. ఏం క్రిస్టు తెలుసుకుంది, షీ బికేమ్ ఏ మిషనరీ, షీ హ్యా ట్రైనింగ్ ఇన్ క్రిస్టలాజికల్ కాలేజ్ విత్ జీసస్ సెమినరీ, జీసస్ హిమ్సెల్ఫ్ ఇస్ ద సెమినరీ, క్రిస్టలాజికల్ సెమినరీ, ఆయన ఆ మూవింగ్ సెమినరీ, సంచరించే సెమినరీ. ఎస్ ప్రభు, హీ హిమ్సెల్ఫ్ ఇస్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ విజ్డమ్, ఆయనే జ్ఞానము, ఆయనే క్రీస్తు జ్ఞాన కళాశాల. ఎస్ ప్రభు ట్రైనింగ్ పొందింది, వెంటనే పోయి మిషనరీ అయిపోయింది. మీకు అర్థమవుతలేదు నాకు తెలియదు. అలాగో దేవుడు సేవకులను పంపిస్తున్నాడు. అర్థం చేసినాము కదా మన కొండ మీద ప్రేయర్ డే బ్యాప్టిస్ట్ ప్రేయర్, దాని యొక్క రిజల్ట్ అన్నమాట ఇది. గాడ్ ఈజ్ గోయింగ్ టు మిరకల్స్ ఇన్ అవర్ మిషన్. ఈనాడు మనము ఫలించాలా, దేవుని మహింపరచాలా, కృతజ్ఞత. ఎందుకు కృతజ్ఞత? త్వర త్వరగా చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి క్రీస్తు గురించి కృతజ్ఞత చెల్లించాలా. ఏసయ్యా, ద ఫస్ట్ థింగ్ కృతజ్ఞత. నిన్న మరియమ్మ కిరణ్ మీటింగ్ పెట్టారు, కృతజ్ఞత కూటమి, ఎంత మంచి కూటమి పెట్టినారు. నేను చాలా బిజీగా ఉన్నాను, వాళ్ళ ముఖం చూసిన దాకా ఎవరో నాకు తెలియదు, వెళ్ళాను. 20 మంది కూర్చున్నారు, ఎంత సాక్ష్యం. నాకు కంట తడి వచ్చింది, కంట్లో నీళ్లు తిరిగినాయి నాకు, వారి సాక్ష్యము. 95లో ఆమె బాప్తిస్ట్ పొంది, హిందూ కాన్వర్ట్స్ వాళ్ళు, కిరణ్ బాప్తిస్ట్ ప్రతిభ, ఆమెకి బ్రెయిన్ ట్యూమర్, ఇక్కడే ఇచ్చినాడు నాకు. ముఖేష్ ప్రార్థన చేయమని ప్రార్థన చేశాను, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు సర్జరీ, సంఘమిత్ర ప్రార్థన చేశాను, అప్పుడే బాగుంది. ఇప్పుడు దేవుడు మాకు ఎన్నో మేలు చేసినారు, ఇట్ వాజ్ రియల్ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ సంవత్సరం ఒక్క కృతజ్ఞత కోడ్ పెట్టారా మీరు మీ ఇంట్లో? దైవశాఖలు పిలిపించుకున్నారా? వాళ్ళు అడుగు పెడితే దేవుడు అడుగు పెడతాడండి. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లు మీ ఇంట్లో పెట్టినారా కూడిక? సంవత్సరానికి ఒక్కరోజు కృతజ్ఞత ఏది? దేవుని సేవకులు పిలిపి మేము రెడీగా ఉన్నాము, ఎప్పుడు పిలిచినా వస్తాము, ఎవరైనా చెప్తే నమ్మొద్దు, పాస్టర్ రాడు, మళ్ళీ వెళ్ళక రాడు, అబద్ధం, పచ్చి అబద్ధం అది.
ఒక సంగతి చెప్పాలా, నాకు ఆరోగ్యం కొంచెం ఈ మధ్య కొంచెం బాగలేదు. రాజరావు డాక్టర్ ఫోన్ చేస్తాను ఎప్పుడు, ఆయన వెంటనే అడ్మిట్ అవ్వమన్నాడు. 4 రోజుల కిందట హాస్పిటల్ అడ్మిట్, చౌదరి హాస్పిటల్. చౌదరి గారు నేను క్లాస్మేట్స్, మా నాన్న స్టూడెంట్. ఆయన ఆయన చాలా ప్రేమిస్తాడు నన్ను. అడ్మిట్ అయినాను, నాకు డ్రిప్ పెట్టినారు 2 సెలైన్ వాటర్. మీటింగ్ సెక్రటరీ ఫోన్ చేస్తున్నాడు, ఐ వాజ్ అండర్ డ్రిప్, 2 బాటిల్స్ పెట్టినారు. తీసేసినాను నేను, చెప్పి పర్మిషన్ అడిగి మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ పెట్టుకుంటా వెళ్ళాను. తిరుపతి ప్రసంగం చేసినాను, దాంతో సిరంజ్ పెట్టుకొని చిన్న కోటయ్య మెమోరియల్ మీటింగ్, నా బాగా తెలిసిన కోటయ్య వస్తానండి, అన్నీళ్ళకి వస్తాయండి. ఐ విజిట్ యువర్ హౌస్ ఇఫ్ యూ కాల్ మీ. ఊరికి తిరగనండి, పాసలు తిరిగితే చందా వసూలు కనుక్కుంటారు, అందుకని రాను. ఐ విజిట్ యువర్ హౌస్ ఆన్ ఇన్విటేషన్. జబ్బుగా ఉంటే వెళ్తాను నేను, తెలిస్తే తెలియాలా, రాలేదంటే నాకు చెప్పాలా? మస్ట్ కాల్ మీ. ముగ్గురు ఉండాం మేము పాస్టర్లు అందరూ కూడా, వస్తాం మేము అందరం వస్తాం. వీళ్ళిద్దరు నా కుమారులు, వాళ్ళిద్దరు ఈ సంవత్సరం అంతా బాగా నాకు సహాయం చేసినారు. కొడుకులు వాళ్ళు నా కొడుకుల్లాగా, బోత్ ఆఫ్ దెమ్ హెల్ప్డ్ మీ అన్ని విషయాల్లో, ఎంతో సహాయం చేసినారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు బోత్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. తోడుగా ఉన్నారు నాకు వాళ్ళిద్దరు. మోషేకు షూరు అహరోను పట్టుకున్నారు కదా చేతులు, అటు పట్టుకున్నారు వాళ్ళు నా చేతులు. అందుకే ఈ సంవత్సరం బాగా చేసిన సేవ, వాళ్ళు నా చేతులు పట్టుకున్నారు. దే స్ట్రెంగ్థన్ మై హ్యాండ్స్ ఇన్ మై మినిస్ట్రీ. ముఖేష్, మోజస్ అండ్ ఆషర్ పాల్ వచ్చేసరికి ఇంకా చాలామంది వస్తారు సేవకులు. మా బిడ్డలు ట్రైనింగ్ అవుతున్నారు బ్యాప్టిస్ట్ స్కూల్ ఆఫ్ మిషన్స్. ఫైర్ బ్రాండ్ వాళ్ళు, మామూలు కాదు, ఫైర్ బ్రాండ్ టీచర్స్. వాళ్ళ దగ్గర మేము పైసా తీసుకోమండి, సెమినార్ అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించిన పాపం అండి. సర్టిఫికెట్లు ఇవ్వటం, డబ్బులు ఇచ్చి పాపం అండి. దేవుడు చాలా ఏడుస్తాడండి, దేవుడు ఏడుస్తాడండి. ఏడ్చిన తర్వాత కోప్పడతాడండి, తర్వాత శిక్షిస్తాడు రిపెంట్ అవ్వకపోతే. దట్స్ నాట్ మినిస్ట్రీ. సర్టిఫికెట్లు అమ్ముకోవటం ఏంటండి అది, రెవరెండ్ పిహెచ్డి డాక్ అవన్నీ తప్పండి. టెరిబుల్ సిన్ అగెయిన్స్ట్ గాడ్, టెరిబుల్ సిన్, గాడ్ విల్ పనిష్ యూ. మేమే వసూలు చేయమండి, బిడ్డలు కొంతమంది స్పాన్సర్స్ ఇస్తున్నారు, దేవుడు వాళ్ళు దీవించును గాక. మధ్యాహ్న భోజనం, మంచి భోజనం వాళ్ళకి పెడతాం, వీళ్ళకి కొంచెం వీళ్ళకి ఇస్తాం రెమ్యునరేషన్ కొద్దిగా, ఒకళ్ళు 3,000 అంతే చెప్పాలి మీకు. అయితే ఇద్దాం అనుకున్నాను, డబ్బులు రాలా, 3,000 ఇస్తాను వాళ్ళకి నెలకు 3,000. మా టీచర్స్ శాంత కుమారి, రూఫస్, వాళ్ళందరూ థియలాజికల్లీ ట్రైన్డ్, బాగా చెప్తారు వాక్యము, ట్రైన్డ్ వాళ్ళు. ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి లేదు. దేవుని బిడ్డలారా, ఎవరిని ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని సేవ జాగ్రత్తగా చేయాలి, ఫలించాలి, మహింపరచాలా. క్రీస్తుకు స్తుతులు చెల్లించాలా, ఆయన తెలుసుకుంటే ఆయన గురించి చెప్పాలా, అప్పుడు ఆయన సంతోషపడతాడు. అది కృతజ్ఞత. తెలుసుకొని ఊరుకుంటే ఏం ప్రయోజనము? ఆయన రక్తము గార్చాడు కదా. అయ్యో ఇక ఎన్నో ఉండి నాకు టైం చాలదు, ఆయన ఇచ్చిన వాక్యము కొరస్థుతులు చెల్లించాలా, ఆయన సంఘము కొరస్థుతి చెల్లించాలా. నిన్ను కిరణ్ సాక్ష్యము, ఈ సంఘం ఉండబట్టి ఆయన నిన్ను నేర్చుకున్నాడు. కిరణ్ బైబుల్ టక్క 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 చేస్తున్నాడు. నేను ఇలాంటి మైకులే, స్టాండ్ మైకులు అయితే ప్రసంగం నాకు కష్టం, ఎందుకు బైబుల్ తీయాలా? నేను హ్యాండ్ మైక్ కూడా పక్కన పెట్టేశాను. నేను ప్రకాష్ సుబ్బరావు పాష గారు కూడా అరేంజ్ చేశాడు, పక్కన పెట్టి మాట్లాడుతున్నాను నేను కొద్దిమంది కాబట్టి. నేను చెప్పిన వెంటనే కిరణ్ ఉండవా నువ్వు ఇక్కడ? కిరణ్ బంగారు తండ్రి, అడుగు కిరణ్ చెవులు కొట్టండి. హిందూ
కాన్వర్ట్ వాక్యాలు థ్యాంక్ తండ్రి థ్యాంక్స్ థ్యాంక్స్ నానా వాక్యాలు చదువుతున్నాడు. నేను అప్పుడు మైక్ తీసుకొని ఆ వాక్యాలు చదువుకున్నాను. ఆయన సాక్ష్యము నాకు ఏడుపు వచ్చింది. ప్రతిభ ఆ బిడ్డను దేవుడు బాగు చేసి హీల్డ్ గార్ కృతజ్ఞత. క్రీస్తు చేసిన మేళకు కృతజ్ఞత. ఏం చేశాడు యేసయ్యా? ఆయన ఆత్మనిచ్చాడు, ఆయన వాక్యం ఇచ్చినాడు మనకి, ఆయన సంఘం ఇచ్చినాడు, అన్నీ ఇచ్చాడు మనకి, ఆయన సేవకుల్ని ఇచ్చినాడు. యేసయ్యా ఆయనకి కృతజ్ఞత చెల్లించినవా? ఏంటి కృతజ్ఞత? ఆయన గురించి చెప్పాలంటే టెల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. Go, tell it on the mountain that Jesus Christ is God. Go, tell it on the mountain. Suvartha prakatinchali. Evaru prakatinchali? Enni aatmalu sampadinchali? Okka aatma sampadinchinava? Okka Yesu Prabhu nadipinchinava? Lekapothe you are not bearing fruit, you are not glorifying God. It goes without saying. Okka aatmalu sampadinchinava nuvu? Enduku nee bratuku enduku? ఒక రోజు మూడు పూటలు తింటాము, గుడికి రావటం, ప్రార్థన చేసుకోవటము, రాసుకోవటం, ఏం ప్రయోజనం? ఆత్మ కావాలా? ఫలించటం అంటే అది బేరింగ్ ఫ్రూట్. చెప్పాల పోయి చిగమా ఫలము, ఆత్మ ఫలం, ప్రేమ. ప్రేమ ఉంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేసింది, ఆ స్త్రీని బలవంతం చేసి. గో అండ్ టెల్ యువర్ పీపుల్ దట్ ఐ యామ్ ద మెస్సయా. చెప్పింది పోయి ప్రేమ, గుండెలో ప్రేమ. నీకేది ప్రేమ? ఏది గ్రామాల్లో ఎంతమందికి ఆహారం లేదు తెలుసా? ఎంతమందికి వాక్యం లేదు తెలుసా? ఇక్కడ నేర్చుకున్నారే, మీరు ఎందుకు వెళ్ళి చెప్పకూడదు? వారం అంతా వెళ్ళి వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు వాక్యము? మా పాస్టర్లు ఉన్నారు, ఫైర్ బ్రాండ్ ఫీచర్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. మీరు వాక్యం చెప్పాలంటే మీకు చెప్పాలి, మీకు తెలియదు కదా ఏం చెప్తారు. అందుకే స్కూల్ ఏర్పాటు చేసిన డిసైపుల్స్ స్కూల్ ఆఫ్ క్రిస్టాలజీ నేర్చుకోండి. 100 పీరియడ్స్ నేర్చుకోవాలి, నేర్చుకోండి. అవకాశం దేవుడు, అవైల్ ద ఆపర్చునిటీ. 100 పీరియడ్స్ చెప్తాము, 6 నుంచి 8 ప్రతి శనివారము సాయంకాలము. అటెండెన్స్ ఉంటుంది, కొంచెం ఫీజు కూడా ఉంటుంది. ఊరికే చెప్పను, చెప్తే విలువ ఉండదు, కొద్ది నామినల్ ఫీజు ఉంటుంది. ఎన్రోల్ చేసుకోండి. ఆశీర్పాల్ యుకేష్ వాళ్ళ పేర్లు ఇవ్వండి. పోయినసారి దాదాపు 70-80 మంది వచ్చినారు. ఒక కోర్స్ అయిపోయింది, 100 పీరియడ్ కోర్స్ అయిపోయింది. యేసు ప్రభు గురించి తెలుసుకున్నారు. ఏసై గురించి ఏం కావాలి మీకు? నేను ఎక్కడ రికార్డ్ రాసినాను. ఏసయ్యా మన కొరకు వచ్చాడు, ఆయన ఆత్మ మనలో ఉంచాడు, ఆయన వాక్యం ఇచ్చాడు. గ్రంథం 66 గ్రంథాలు యేసు ప్రభువే, 66 గ్రంథాలు సారాంశం యేసు ప్రభు. లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యము, ఆయన సంఘమునిచ్చినాడు, సంఘములో మన శరీరము. ఆయన సేవకులు ఇచ్చినాడు, చాలామంది అబద్ధ బోధకులు బయలుదేరినారు. ఆఖరి దినాల్లో చూసి అనేకులైన అబద్ధ బోధకులు బయలుదేరుతారు. ప్రభువా, ప్రభువా, మేము నీ నామన దయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామంలో ప్రవచింపలేదా? నీ నామలు అనేకమైన అద్భుతములు చేయలేదా? ఏసై అంటాడు, అక్రమము చేయువారులారా, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. దయ్యాలు వెళ్ళగొట్టవచ్చు, ప్రసంగాలు చేయవచ్చు, అద్భుతాలు చేయవచ్చు, మీరెవరో నాకు తెలియదు. ఐ డు నాట్ నో హూ యు ఆర్. వెరీ హార్ష్. అక్రమము చేయు వాళ్ళారా, వాళ్ళలో ఉండొద్దండి. నేర్చుకోండి వచ్చి గర్వించొద్దు, తగ్గించుకో, హంబల్ యువర్ సెల్ఫ్. మా పాస్టర్లు పాలు నేను అందరం ప్రసంగం చేస్తాం, రండి రండి, నేర్చుకోండి. యేసయ్య గురించి తెలుసుకోండి, క్రిస్టాలజీ, క్రీస్తుని తెలుసుకుంటే చెప్పాలా? తెలుసుకుని చెప్పాలా? యేసయ్య గురించి చెప్పే ముందు ఒక్కటి రెండు వచనాలు చూపించాలనుకుంటున్నాను నేను. కొరింథీ మొదటి పత్రిక 14
14:8 కొరింథీ మొదటి పత్రిక 14:8 మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడను. క్రైస్తవ జీవితం పోరాటం అండి, దురాత్మలతో పోరాడాలా. వీఆర్ సోల్జర్స్, వీ మస్ట్ నో హౌ టు ఫైట్, వీ మస్ట్ హౌ టు యూజ్ ద సోర్డ్. కత్తి ఎలా వాడాలో నేర్చుకోవాలా. యుద్ధము మంది పోరాటము, పోరాటము లేదంటే నువ్వు సాతాను పక్కుండావు అన్నమాట. ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. నీ జీవితం మేము బాగుండాం 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 ఎట్లుంటారండి? బాగుండామండి, దేవుని దయవల్ల. మళ్ళీ బాగుంటారంటే మీరు సాతాను పక్కుండరు. పోరాటం యేసుప్రభు అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో నా బిడ్డలారా నీకు శ్రమ కలుగును. నాకు శ్రమలు కలిగిన ఎన్నో శ్రమలు కలిగినవి. టిల్ టుడే ఐ హావ్ సో మెనీ సఫరింగ్స్, బట్ ఐ రిజాయిస్ ఇన్ మై సఫరింగ్స్. ఏంటంటే అవన్నీ నా మేలు కోరిక, నాకు తెలుసు శ్రమలు రావాలా. భక్సింగ్ గారిని కలుసుకున్న ఒకసారి మద్రాసులో, 24 సంవత్సరాలు నాకు వయసు అప్పుడు, పాస్టర్ గారిని అక్కడ 2 పార్టీలు కొట్టుకున్నారు, కోర్టు కేసులు. నేను కొంతమంది నేను ఉండాలని, కొంతమంది నేను ఉండకూడదని. బాగా యాక్టివ్గా ఉన్నారు ఇద్దరు కూడా. ఏంటండి, ఎందుకంటే వాళ్ళ పార్టీ పాస్టర్ తెచ్చుకోవాలా, వీళ్ళేమో ఒక పార్టీ పాస్టర్ తెచ్చుకున్నారు. ఒక పాస్టర్ అడిగాడంట ఒక ఆయన, అయ్యా మీ సంఘంలో ఎంతమంది అయ్యా యాక్టివ్ మెంబర్సు? మొత్తం యాక్టివ్ అండి అన్నారట. అదేంటండి అయ్యా అందరూ యాక్టివ్? అవునయ్యా, సగం మంది ఏమో ఆయన ఉంచాలా, సగం మంది ఆయన తీసేయాలా. సో బోత్ ఆర్ యాక్టివ్. అది యాక్టివ్. దేవుని బిడ్డలారా, కష్టాలు ఉంటాయి. ప్రభు చెప్పిన లోకములు మీకు శ్రమ కలుగును. క్రీస్తుని వెంబడించాలంటే మేము కనబడమండి. అబ్బో షూట్లు బూట్లు అబ్బో ఎట్టుండరు చూడు వీళ్ళు, వీళ్ళ కష్టాలు లేవైనా ఉన్నాయి. పైకి అట్టుంటాం మేము, లోపల ఎన్నో కష్టాలు ఉంటాయి. లోకంలో శ్రమ వేసయ్యే సేవ బహు కష్టమండి. ప్రతివాడు తన శిలువను ఎత్తుకొని అని వెంబడించిన వాడు నాకు పాత్రుడిగాడు. ప్రయాసపడి భారము సమర్థించిన రండి నా దగ్గరికి, మీ మీద నా కాడెత్తుకోవాలా. విశ్రాంతి వరకు దొరకదు. మీరు నా యొక్క నేర్చుకోవాలి, జీవితకాలం నేర్చుకోవాలా. జీవితకాలం కాడెత్తుకో, మెడవంచాలా. హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్, బెండ్ యువర్ నెక్. నేర్చుకోవాలి జీవితం, అప్పుడు విశ్రాంతి వస్తుంది. అది క్రైస్తవ జీవితం. శ్రమలు ఉంటాయండి సేవకులకి. ఏసయ్య సేవ చేస్తే, ఏసయ్యలో మనకి కష్టాలు బాధలు ఉంటాయి, సంతోషం ఉంటుందండి సేవలో, ఆనందం ఉంటుంది. చాలామంది తెలియదు, శ్రమల్లో విశ్రాంతి ఉంటుంది, శ్రమల్లో సంతోషం ఉంటుంది, శ్రమల్లో ఆదరణ ఉంటుంది, శ్రమల్లో దేవుని సన్నిధి ఉంటుంది. రాసుకున్నాను, ఇబ్బంది కొలిమిలో నాతో నడయాడిన నా స్నేహితుడా. ఇబ్బంది ఉన్నప్పుడు ఆయన మనతో వస్తాడండి, దగ్గరుంటాడండి. ఇబ్బంది కొలిమిలో నాతో నడయాడిన నా స్నేహితుడా, శ్రమలన్నీ సిరులుగా మార్చి, శ్రమలన్నీ సిరులుగా మార్చి మహారాజుగా నన్ను చేసిన ఘనుడా. మహారాజు పాస్టర్ అంటే మహారాజే. అందరికీ ఆయన కావాలా, అందరిని దర్శించాలా, అందరూ ప్రార్థన చేయాలా. ఇది మహారాజుకు చేశాడు నన్ను. ఎక్కడున్నా ఈ మాట? అబ్రహాముతో అంటాడు, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు హేతు కుమారులు. నువ్వు మా మధ్య మహారాజుగా ఉన్నాడు అబ్రహాము. అబ్రహాం బిడ్డను కదా నేను, అబ్రహాం సంతానం. యేసయ్యా ఆయన గురించి మనం స్తుతులు చెల్లించాలా. ఆయన మహిమపరచాలంటే వాట్ వీ నో అబౌట్ జీసస్ వీ హ్యావ్ టు షేర్ విత్ పీపుల్. మీరు నేర్చుకోవాలంటే రండి స్కూల్కి, రండి రండి డిసైపుల్స్ స్కూల్ ఆఫ్ క్రిస్టాలజీ. యేసయ్య గురించి చెప్తున్నాను నేను. ద ఫాలోయింగ్ ఆర్ ద ఇన్ఫర్మేషన్స్ పబ్లిష్డ్ బై ద రీసెర్చ్ స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. యేసయ్య గురించి ద రేర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ జీసస్ ఈజ్ సఫరింగ్ ఆన్ ద క్రాస్.
యేసయ్య ఏం చేశాడు మనకి? సిలువ యొక్క వెయిట్ 150 కేజీలంట. పోయగలవా నువ్వు? దాని పొడుగు 15 అడుగులు, బ్రెడ్త్ 8 ఫీట్, 8 అడుగులు. రాసుకోండి, రాసుకోండి. 150 కేజీల సిలువ మోసినాడు యేసు ప్రభు నా కోసం, నా కోసం. నువ్వేం చెప్తావు నాకు తెలియదు. సీలులో థిక్నెస్ 3x4 ఇంచ్. ఒక ఆయన చెప్పాడు 12 అంగుళాలంట. దాని యొక్క మందం 3/4 ఇంచ్, లెంగ్త్ 8 ఇంచ్ అని రాశాడు ఒక ఆయన 12 అంగుళాలు. పెద్ద స్కేల్ అంత సీల్ అంట. జీసస్ హైట్ 5'11" యేసు ప్రభు ఎత్తు 5'11" ఆయన హైట్. జీసస్ వెయిట్ 85 కేజీలు ఆయన బరువు. జీసస్ సఫరింగ్, జీసస్ స్టంబుల్డ్ అండ్ ఫెల్ టు ద గ్రౌండ్ 3 టైమ్స్, 3 సార్లు పడ్డా అంటే యేసయ్య సిలువ మోసినప్పుడు. వైల్ క్యారింగ్ ద క్రాస్ టు గోల్గొథా 3 సార్లు పడ్డాడంట. అది మోయలేక 150 కేజీల సిలువ. Jesus was very thirsty and he suffered for 17 hours of longing for water. 17 gantalu needu levu ayanki. Na ippudu oka saari needu daga malli ippudu daaguta dappika nooru endi pothundi. 17 gantalu there war nak edu postundi 5480 4,000 wounds, 5,480, 5,480 wounds ఆయన శరీర గాయాలు. 5,480 గాయాలు అంటండి ఏసై శరీరంలో. 150 deep wounds on his back alone. వీపు మీద 150 గాయాలు, లోతైన గాయాలు. 17 ముళ్ళంట 17 pierced జీసస్ హెడ్ ముళ్ళ కిరీట 17 ముళ్ళంట. మనకేం చల్లనం లేదు, నా గుండె పగిలిపోతుంది. రీడింగ్ దీస్ వర్డ్స్ ఇట్ బ్రేక్స్ మై హార్ట్. యేసు ప్రభు 6.5 లీటర్స్ బ్లడ్ కార్చినాడు, 600 లీటర్ బ్లడ్. 350 మంది సోల్జర్స్, 50 హార్స్మెన్ డ్రాగ్డ్ అండ్ విప్పింగ్ బీటింగ్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ జెరూసలేం. 350 సోల్జర్స్, 50 హార్స్మెన్ గుర్రాల మీద ఉండి ఆయన్ని రోడ్ల మీద ఈడ్చుకొని పోయినారు యేసయ్యనే. According to Jewish calendar, Jesus died. Ek abure kunchita. No, 785 nissam 15 chanipoyinadu vaalla calendar prakaram. Nazarene, Rexo, Idonas. Jesus of Nazareth, the king of the Jews and Ashnaru. Na kosam. Dr. Luke certified the death of Jesus. Doctor garu loka doctor rashnadu he certified the death of Jesus. Chachipoyadu ayina kadama chachipoyaledu antaru. He died. ఎందుకు? ఏమి చెల్లించినావు ఆయనకి? ఆయన ఆజ్ఞ ఒకటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మీ కాల్ పీపుల్ మై డిసైపుల్స్. ఒకళ్ళని చేసావా? ఎందుకు నువ్వు క్రైస్తవుడు క్రైస్తవురాలు అయినావు? ఎందుకండి? మీ వల్ల ఏం లాభం దేవుడికి? ఇన్ని మేలు చేశాడే నీకు, పరలోకం ఇచ్చాడే, నిత్య జీవం ఇచ్చాడే, సమాధానం ఇచ్చాడే, ఈ బైబిల్ ఇచ్చాడే, తెలుగులో ఇచ్చాడు బైబిలు, యేసయ్య ఇచ్చాడు, విలియం కేరీ గారు మొట్టమొదటి బైబిల్ బ్యాప్టిస్ట్ మిషనరీ, తర్వాత దెర్ వాజ్
lot of improvement in the language. బైబిల్ ఇచ్చాడు, పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. ఎంతమ్మ చనిపోయారు, ఈ సంవత్సరం బతుకుంటావు ఎందుకు? ధనవంతుడు, నా ప్రాణమా, తిను త్రాగు సుఖించు, తిను త్రాగు సుఖించు అంతే మన బతుకు. ఏమి లే, ఇంటి పోయి భోజనం చేస్తాము, తిను త్రాగు. సైతాన్ మోసమండి, ఇస్ ఎ డిసీవర్, ఇస్ ఎ లయర్ అండ్ ఫాదర్ ఆఫ్ లైస్ అండ్ మర్డరర్. మోసం చేస్తాడు మిమ్మల్ని తెలుసుకోవట్ల పాపం. నోవా దినాలు అందరినీ మోసం చేశాడు కదా, మొత్తం చచ్చిపోయారు కదా, వాళ్ళందరూ బాగుండవు. నోవా ఎగతాలు చేస్తున్నారండి, హేళన చేస్తున్నారండి వాళ్ళు. ఏందే పిచ్చివాడు చెప్పేది, పడవంట జలప్రాలయం వస్తున్నట్ట హాహా నవ్వుకున్నారండి, చచ్చిపోయారు. ఇప్పుడు కూడా చాలామందికి పాస్టర్ గారు మాట్లాడదాము కావు. ఇశ్రాయేలు అరణ్యంలో 30 లక్షల మంది ఆల్ పెరిష్డ్, మోసం చేశారండి. దేర్ లైఫ్స్ వేర్ నాట్ ప్లీజింగ్ టు గాడ్. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదు, వారి బతుకులు బాగలేవు. నీ బతుకు దేవునికి ఇష్టంగా ఉందా? నీ బ్రతుకు బాగుందా? ఏం బాగుందా నీ బ్రతుకు? భక్తి కాదండి. ఫలించకుండా చెట్టు ఎందుకండి? ఏం ప్రయోజనం? దేవుని బిడ్డలారా, సాతాను మోసం చేస్తున్నాడు. యేస్ ప్రభు టైంలో అందరూ, ద హోల్ నేషన్ సాతాను చేత మోసగించబడ్డారు. అందరు గుడ్డోళ్ళు అయిపోయి యేస్ ప్రభుని పట్టుకునేది లేరు ఏంటండి? అన్యాయపు తీర్పు తీర్చినాడు వాడు పిల్లాతో. అడుగుతాడు ఏం చేయమంటారు, శిలువేయమన్నారు. ఎందుకండి? హోల్ నేషన్ వాజ్ అగెయిన్స్ట్ జీసస్ క్రైస్ట్, దే ఆర్ కిల్డ్ హిమ్. నాకెప్పుడు ఒకటి, ఎందుకు ఉమ్మూసారండి ఏసఐ మీద? ఎంతమంది ఉమ్మూసారండి ఏసఐ ముఖం మీద ఉమ్మేస్తున్నారు ఎందుకు? సైతాన్ మోసం అండి. సాతాన్ యేసు ప్రభుని చూడలేరు, సాతాన్ యేసు ప్రభుని చూడలేడండి, చంపేసాడండి. ఇప్పుడు కూడా చాలామందిని మోసం చేసినాడు సాతాన్, తెలుసుకోవట్లే పాపం. వాడు మోసగాడు. యేసయ్యని పురుషులు ఏమంటే బయటికి వెళ్ళగొట్టారండి. యేసు ప్రభు ఎప్పుడు వేదిక మీద ప్రసంగం చేయలా, పురుషులేం దేవాలయం ప్రసంగం చేయలా? ఒక మాట వినండి, యేసు ప్రభు ఎక్కడుంటే అదే వేదిక. పిచ్చివాళ్ళు చాలామంది వేదిక అనుకుంటున్నారు. యేసు ఎప్పుడు ప్రసంగం కొండ మీద చేశాడు, పడవల్లో ఉండి చేశాడండి. రాత్రి వాక్యం చదువుతుంటే పడవే ఆయన యొక్క పుల్పీటు, బోట్ వాజ్ హిస్ పుల్పీట్, కొండ ఆయన పుల్పీట్. యేసు ప్రభు ఆయన ఎక్కడుంటే అదే పుల్పీట్ అండి, ఇదే పుల్పీటు. నేను అక్కడ కూడా ప్రసంగం చేస్తా. మోసమండి సాతాను, మోసమండి. వాడు డిసీవర్, మర్డరర్ వాడు, మర్డరర్, లయర్, ఫాదర్ ఆఫ్ లైస్. మిమ్మల్ని మోసం చేస్తే మీరు తెలుసుకోవట్లే పాపం. నాకు చాలా బాధగా ఉంది. వేష ఆకులు ఏడ్చి ఎరుషులేమా, ఎరుషులేమా, కోడి తన పిల్లల్ని పిలిచినట్టు ఎన్నోసార్లు పిలిచాడు, రాలేదే. తల్లి అమ్మలాగా పిలిచాడండి, రెక్కలు చాపి. నా రెక్కల్లోకి రెడ్డి మీరు ఎవరు పిలుస్తారండి? ఆయన మరణానికి ముందు వాళ్ళు అవమానిస్తారని తెలిసి కూడా రెక్కల కింద పిలిచి ఇప్పుడు కూడా పిలుస్తున్నాడు. నువ్వు రా, లేకపోతే నేను సాతాను మోసం చేస్తాడు. హీ విల్ కిల్ యూ, హీ విల్ డెస్ట్రాయ్ యూ. యూదా రాలేదే, ఉరేసుకొని చచ్చిపోయాడే ఆఖరికి. దేవుని డబ్బులు తింటున్నాడు తెలుసు, తెలియదా? తింటున్నాడు తెలుసు అండి. యేసు ప్రభు తెలుసు, యోహానుకు తెలుసు. యోహాను యేసు ప్రభు గమ్మునుడు తింటే మళ్ళీ చూద్దాము. చాలామంది తింటున్నారు వద్దు. దేవుడు తెలియదు అనుకున్నారా? తెలియదు అనుకు, తెలుసు. ఆయన కను దృష్టి లోకమంతా సంచారం చేస్తుందండి. ఒక చర్చిలో ఒక ఆయన డబ్బులు తిన్నాడు బాగా, అందరూ తెలుసు కానీ మండల ఆయన్ని. భయంకరమైన శిక్ష వచ్చింది, పెద్ద ఆఫీసర్ ఆయన.
ఆయన మంచి మేడ అండి. ఆ ప్రాంతంలో పెద్ద మేడ, అది పక్కన కట్టెలు అడితే ఉంది, అది మండి ఇల్లు బూడిదైపోయిందండి, బూడిదైపోయిందండి, ఆ ఇల్లు బూడిదైపోయిందండి, ఏమీ లేదండి ఆ ఇల్లు, ఆ కట్టెలు అడితి మండి దౌర్భాగ్యంగా చనిపోయినాడండి. తక్కువద్దండి దేవుని డబ్బు. నేను చెప్పకపోతే లోకములు మీకు ఎవరు చెప్పరు, దేవుడు నా ద్వారా మీకు చెప్తున్నాడు. తాకొద్దు దేవుని డబ్బు, పైసా కూడా తాకొద్దు. గాడ్ విల్ పనిష్ యూ. ఒక ఊళ్ళో డబ్బులు సందాలు తీస్తా కవర్లు జేబులు పెట్టుకున్నారు, చచ్చిపోయారు వాళ్ళు. జాగ్రత్త, గాడ్ ఈజ్ వాచింగ్ ఎవరి మూమెంట్. డోంట్ థింక్ గాడ్ ఈజ్ ఎ బ్లైండ్, హీజ్ ఎ బ్లైండ్ పర్సన్. గాడ్ ఈజ్ నాట్ బ్లైండ్. గుడ్డోడు కాదు దేవుడు, దేవుడు గుడ్డోడు కాదు. సీసీ కెమెరాస్ కాదండి, కెమెరాస్ కాదు, దేవుడు చూస్తున్నాడు నిన్ను. జాగ్రత్త జాగ్రత్త. తాకొద్దు దేవుని డబ్బు. దేవుడు చూసి ఎంత ప్రేమించాడు నిన్ను, రక్తం గార్చాడు ఆయన, అంత వదిలిపెట్టుకొని వచ్చాడు, అంత వదిలిపెట్టుకొచ్చాడండి. పరిశుద్ధం 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 అని కృతజ్ఞత చెల్లించాలా? ఎట్లా? ఆయనకి ఇష్టంగా జీవించాలా? మన మాటలు మన తలంపులు మన పనులు దేవునికి ఇష్టముగా ఉండాలి, అది కృతజ్ఞత అంటే. ఒకటే ఆయనకి సంతోషం, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషం. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములు ఎక్కువ సంతోషము. దూతలు ఎదుటి సంతోషం. మరలా మూడోసారి, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ 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 సంతోషం. పాపం ఒప్పుకోవాలా? ఒప్పుకో. ఇప్పుడు కన్ఫెస్ యువర్ సిన్ బిఫోర్ గాడ్. వచ్చాడు తండ్రి, దీనికి విరోధముగా దేవునికి విరోధముగా పాపము చేసినాను. కన్ఫెస్ యువర్ సిన్ బిఫోర్ గాడ్. ఈ సంవత్సరం దాటిపోకముందు, లేకపోతే నేను చంపేస్తాడు దేవుడు. యోదా చచ్చిపోయాడు, పేగులు బయటకొచ్చినాయి. పేగులు బయటకొచ్చి ఎందుకంటే తిన్నాడు డబ్బు, వాడు డబ్బు తిన్నాడు. మొన్న చెప్పాను కదా, చిన్న చేపకున్న బుద్ధి మనకు లేదే, నోట్లో పెట్టుకుందే, కడుపులోకి పోకుండా ఎన్ని రోజులు పెట్టుకుందా బుజ్జి తల్లి ఆ చేప. యేసు శకలు ఎన్ని రోజులు పెట్టుకుంది, ప్రభు కొరకు దాచిపెట్టింది. నువ్వు ఎట్ట తింటావా డబ్బు? గవర్నమెంట్లో పనిచేసే లంచాలు తీసుకున్నారు. గాడ్ విల్ పనిష్ యూ. నీ కుటుంబాన్ని, కుటుంబ బిడ్డలు నాశనం చేస్తాడు. దేవుడు చూడలేదు అనుకుంటున్నావా? క్రైస్తవులారా, నేను అన్నిలతో మాట్లాడలేదు, క్రైస్తవులతో మాట్లాడుతున్నా. జాగ్రత్తగా ఉండండి. క్రీస్తు పేరు పెట్టుకున్నావు, ఆయన పేరుకు అవమానంగా జీవించొద్దు. పేరన్న మార్చుకో, బతుకన్న మార్చుకో. అలెగ్జాండరు గొప్ప చక్రవర్తి, ఒక సైనికుడు పారిపోయి వచ్చాడంట, పట్టుకొచ్చారు. అయ్యా వీడు పారిపోయి వచ్చాడు యుద్ధంలో, పట్టుకొని వచ్చినారు. అలెగ్జాండర్ అడిగినా, నీ పేరేంటి, వాట్ ఈజ్ యువర్ నేమ్, చెప్పటంలా వాడు, చెప్పటంలా అడిగాడు. చెప్పు నాయన నీ పేరేంటి. ఆ సోల్జర్ అన్నాడు, నా పేరు అలెగ్జాండర్ అన్నాడు. పడిపోయాడు అలెగ్జాండర్ అంట్లా. ఇప్పుడు నా పేరు పెట్టుకుని నువ్వు పారిపోయి ఎత్తుకొచ్చావు, నీ పేరన్న మార్చుకో, నీ స్వభావాన్ని మార్చుకో, నీ స్వభావాన్న జీవితం అన్న మార్చుకో, పేరన్న మార్చుకో. క్రైస్తవుడని పెట్టుకున్నావు, అవమానకరంగా పరలోకం నుండి వస్తుంది. ద రాత్ ఆఫ్ గాడ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హెవెన్. నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందు నీ బతుకు బాగు చేసుకో బిడ్డ, బతుకు బాగు చేసుకో. యెహోవా చేసిన మేళ్ళకి ఏం చెల్లించాలా? రక్షణ పాత్ర చేతపుచ్చుకొని ప్రజలందరి ఎదుట కృతజ్ఞతాస్తుతులు. దేవుడు నన్ను రక్షించినాడు, అటు తెలవిరుబడి అది చెప్పలేదంటే, క్రీస్తు గురువు చెప్పలేదంటే, క్రీస్తు గురు నీకు తెలియదు. వై యు ఆర్ నాట్ టెల్లింగ్? బికాజ్ యు డు నాట్ నో అబౌట్ జీసస్ క్రైస్ట్. తెలిస్తే చెప్తావు నువ్వు, తెలియదు కాదు చెప్తావు. నేర్చుకో, స్కూల్ పెడుతున్నాం మేము, నేర్చుకో, నేర్చుకొని చెప్పు. సమరస్తి తెలియదు, తెలుసుకుంది, వెళ్ళి చెప్పింది, తన గ్రామాన్ని రక్షించుకుంది. నువ్వు కూడా అంతే,
నేను ప్రతి సంవత్సరం మా గ్రామం వెళ్తాను, మా యొక్క బాపట్ల తాలూకా ఇటుకం పాటు ప్రతి సంవత్సరం వెళ్ళి వాక్యం చెప్పొస్తా వాళ్ళకి. నా బిడ్డలు, నా బంధువు, నా రక్త సంబంధికులు, ఐ హ్యావ్ బర్డన్ ఫర్ దెమ్. ద హోల్ మిషన్ గురించి నాకు బర్డన్ ఉంది. మీరందరూ కావాలా దేవుడికి? నాకు కావాలా? బాగవండి, తగ్గించుకొని దేవుని సేవ చేయండి, ఆత్మలు సంపాదించండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. నీ బతుకు మార్చుకొని ఇష్టపడుతున్నావు బిడ్డ, లేవద్దాం, ఎవరు లేవద్దు, కూర్చోండి. ప్లీజ్ 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 కూర్చోమ్మా, కూర్చోమ్మా. ఎందుకు లేస్తారు మధ్యలో ప్రార్థన అంటే? వద్దమ్మా, అది తప్పమ్మా, అది మధ్యలో లేవకూడదు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు తల్లి, లేవద్దు. మెయింటైన్ డీసెన్స్ అండ్ డెకరమ్ ద వర్షిప్ సర్వీస్, డిసిప్లిన్. నీ బతుకు మార్చుకోవాలని, ప్రభు కొరకు జీవించాలి ఇష్టపడితే నిలబడి ప్రార్థన చేస్తాను నేను. ఐల్ ప్రే ఫర్ యూ. దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తాను. సిగ్గుపడద్దు, భయపడద్దు. ఒకళ్ళైనా చాలా, ఆయనకి ఒకళ్ళు పొందినా కూడా సంతోషపడతాడు ఆ తండ్రి, బంగారు తండ్రి. మరి ఒక పాపి విషయమై పడలో ఎక్కువ సంతోషం. దేవుడు నీతో మాట్లాడితే నిలబడి, లేకపోతే అవసరంలే. మాట్లాడకపోతే అవసరంలే. దేవుడికి ఒకడన్నా చాలు. దేవుని స్తోత్రం నిలబడ్డబడితే మీ గురించి నేను కూడా సిగ్గుపడతాను. సిగ్గుపడుతున్నావా నువ్వు? మంచి బిడ్డ అనుకుంటున్నావా? ఓకే. మనందరము క్రీస్తు న్యాయపీఠ మీదట ప్రత్యక్షము కావలను. ప్రతివాడు తనను గురించి దేవునికి లెక్క అప్పజెప్పవలెను. ఎవరిబడీ హస్ టు స్టాండ్ బిఫోర్ ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ గాడ్ అండ్ వి హావ్ టు గివ్ అన్ అకౌంట్ టు గాడ్ అబౌట్ అవర్ లైఫ్. ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క చెప్పాలా? మనందరము, నేను కూడా క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిలబడాలా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, మీరు మాట్లాడుతున్నారు తండ్రి, కానీ గుండెలు రాతి గుండెలు అయిపోయింది. లేవద్దయా, వెళ్ళొద్దయా, మాట వినండి అయ్యా. మీరు ఎందుకు అయ్యా చర్చకొచ్చింది? మీరు దేవుని భయం లేదు, ఏమి లేదండి. వెరీ సారీ బ్రదర్ సిస్టర్. ప్రేమగల మా తండ్రి, నువ్వెంతో భారము కలిగి ఉన్నావు తండ్రి. పౌలు భక్తుడు అన్నాడు తన ప్రజల గురించి, నాకు బహు దుఃఖము, మానని వేదన నా హృదయంలో కలుగుతున్నది. బహు దుఃఖము, మానని వేదన. అయ్యా నీ భయం లేదయ్యా, మా ప్రజలకు నీ భయం లేదయ్యా. వారి కన్నుల ఎదుట దేవుని భయము బొత్తుగా లేదు. వారి కన్నుల ఎదుట దేవుని భయము బొత్తుగా లేదని రాసినాడు కీర్తనాకారుడు. సాతానుడు మోసగాడు. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము కదా. యెహోవా యందు భయము లేకుండా అజ్ఞానమునకు మూలము, బుద్ధిహీనతకు మూలము. నాశనమునకు నడిచిపోతారు కదా, బుద్ధి లేని కన్నీళ్ళు బయట ఉంటారు కదా. అందుకని భయం లేకుండా, బుద్ధి లేకుండా చేసి నరకాన్ని తీసిపోతాడు ప్రభువ. మీరే మాట్లాడండి తండ్రి. నువ్వు లోకములో ఉన్నప్పుడు 33 సంవత్సరాలు మాట్లాడితే రాళ్ళు తీసుకున్నారు కదా. రాళ్ళు తీసుకున్నారు నిన్ను అయ్యా, రాళ్ళు తీసుకున్నారు నిన్ను, కొట్టినారు. దయ్యము పట్టినవాడు అన్నారు, తిండిపోదు త్రాగుపోతు అన్నారు కదా నా బంగారు తండ్రిని. ఇప్పుడు కూడా అదే జనాంగం ఉన్నారు తండ్రి. నీ చిన్న మందలో మే ఉండుటకు సహాయం. అందరూ పోరు. ఇశ్రాయేలు సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉన్న శేషము 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 అలాంటి బిడ్డలు మాకు దయచేయమని రానున్న సంవత్సరంలో తండ్రి, మేము ఈ చిన్న మంద నిన్ను వెంబడించి పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలములు, గాఢ అంధకారపు లోయలు, శత్రువులు ఎదుట
అయ్యా నడిపించు మిమ్మలను, వెంబడించి అయ్యా చిరకాలము నీ మందిరములో నివసించు భాగ్యమును మాకు ప్రసాదించుమని ఈ వాక్యమును లోబడిన బిడ్డలు నీ కృప కటాక్షములతో నింపుమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. కూర్చోండి దయచేసి. ఈ సమయంలో సంవత్సరాంతక కృతజ్ఞత కానుకలు తీయబడతాయి. ముందుగా కాపరులు కానుకలు ఇస్తారు, ఆ తర్వాత కమిటీ వాళ్ళు, ఆ తర్వాత సంఘ సభ్యులందరూ కూడా తమ గుప్పెలు విప్పి సంవత్సరాంతక కృతజ్ఞత కానుక ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. అదే రీతిగా వచ్చిన అనౌన్స్మెంట్, మొన్న 25వ తారీఖున ఒకరిది హ్యాండ్కి పెట్టుకునే ఆర్నమెంట్, గోల్డ్ ఆర్నమెంట్ పోయింది. వంకీనో ఏదో అంటారు, మాకు కరెక్ట్గా పేరు ఐడియా లేదు, కానీ చేతికి పెట్టుకునే ఆర్నమెంట్ పోయింది. ఎవరికైనా మీకు దొరికినట్లయితే దయచేసి తీసుకుని రావాల్సిందిగా కోరుచు ఉన్నాం. మనకి కూర్చునే సీట్స్ ప్యూస్ అంటారు, వాటిని ప్యూస్ అంటారు. కూర్చునే స్థలాన్ని ప్యూస్ అంటారు చర్చిలో. బెంచీలు కుర్చీలు అనరు. మరి మన కమిటీ వాళ్ళు, సెక్రటరీ ట్రెజరరు, చైర్మన్ గారు, కమిటీ వాళ్ళందరూ డిసైడ్ చేసి మనకి కొన్ని చైర్స్ తీసుకొచ్చినారు. 500 చైర్స్. వాటిని మనం దేవుని సేవకు పత్రిక చేస్తాము. కొన్ని విషయాలు చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది. ఒకప్పుడు నేను ఇలాగే ప్రకటన చేస్తే చాలా చైర్స్ ఇచ్చినారు, వాటిని దొంగిలించినారు చర్చిలో. బిడ్డలు ప్రార్థన పూర్వకంగా ఇచ్చిన చైర్స్ని దొంగిలించడం ఏంటంటే జాగ్రత్త పనివాళ్ళు జాగ్రత్త కాపాడాలి. మనం చాలామంది పనివాళ్ళు ఉంటారు, మరి అనుమానాలు వస్తున్నాయి. వాడు ఎందుకు ఆ విధంగా నిర్లక్ష్యంగా ఉన్నారో తెలియదు. 50 చైర్స్. నేను మిమ్మల్ని అందరూ అడగబోతున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారో నాకు తెలీదు. మీరు ఒక్కొక్కళ్ళు 2 చైర్స్ ఇవ్వాల ఒక్కొక్కళ్ళు. ఎందుకు 2 1 ఇవ్వచ్చు కదా అని అనుకుంటారు కొంతమంది. 2 చైర్స్ ఎందుకంటే బైబిల్లో నిన్నవలే నీ పొరుగు అనుకో నీకొకటి. అందరూ ఎవరు లేండి, అందరూ మాట వినరు. తీసుకురండి. కొత్త సంవత్సరం ఫస్ట్ మంత్లో మీ యొక్క జీతంలో ఒక్కొక్కరు 2 చైర్స్. నేను నా సతీమణి గారు, ఆమె 2, నే 2, 4. ఒక్కొక్క చైర్ 350, నేను 1400 రూపాయలు ఇచ్చి 4 చైర్స్. మీరు కొనుక్కొని వస్తే అదే కలర్ ఉండాలి అన్నీ. కాబట్టి ఒక్కొక్కరు 2 చైర్స్. నేను మా కుటుంబ పక్షముగా 4 చైర్స్ నేను 1400 ఇప్పుడే నేను చెల్లిస్తాను. మీరు కూడా ప్రేరేపణ వస్తే, బలవంతం లేదండి, ఈయనేంటి మా మీద భారాలు పెడుతున్నారు, విమర్శలు చాలా వస్తున్నాయి, అవన్నీ నాకు వినపడుతుంది, ఎట్ట వినపడతాయో మరి, నాకు వినపడుతుంటాయి అండి అవన్నీ కూడా. మీరు అన్న మాటలన్నీ విమర్శలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా మాట్లాడండి, ఇవ్వకపోతే సైలెంట్గా ఉండండి. అంతేగాని పాస్టర్ గారిని విమర్శించటం, కమిటీ వాళ్ళు విమర్శించటం ఏం చేయొద్దు, చాలా డేంజర్. మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను బట్టి విమర్శిద్దని మనం లెక్క చెప్పాలా? ప్రతి మాట ఎక్కువ మాట్లాడుతున్నారు చాలామంది, తెలుసు నాకు మీ మాటలన్నీ నాకు వినబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి, దేవుడు వింటాడని తెలిసిందా? యెహోవా మాట వినేనని బైబిల్ రాసినారు. కాబట్టి అనవసరమైన కామెంట్లు చెప్పి అక్కడ ఇస్తే ఏంటి ఈపోతాడు, ఇస్తే సంతోషం, ఈపోతే మిక్కిలి సంతోషం, ఎవరన్నా ఇస్తారు. కాబట్టి
దయచేసి ఇచ్చేవాళ్ళు ఇవ్వండి. ఎందుకంటే మనకు చైర్స్ కావాలా, మా రెంట్కి తీసుకొస్తాయి అని రెంట్కి తెచ్చిన చైర్స్ మనకు లేవు, బెంచీలు చాలవు. ఇంకా ఎక్కువ మంది వచ్చే సంవత్సరం 10,000 మంది వస్తారు, జనం చాలదు, గుడారం వేయబోతున్నాం. దాంట్లో చైర్స్ అన్ని హ్యాండ్ చైర్స్, అందరు బాగా రాసుకోవటానికి బాగుండాలి. ఆ చిన్న చిన్న చైర్స్ కొంతమంది ఇస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు, పడిపోతారు కూడా. కాబట్టి హ్యాండ్ ఉండేటటువంటి చైర్స్, చేతులు పెట్టుకోవటానికి బాగుండాలా, కూర్చోటానికి అలాంటి మంచి చైర్స్ మీరు కొనిస్తే అదే కలర్లో కొనియాలి. అయితే ట్రెజరర్ సెక్రటరీ గారికి మీరు ఆ కానుకిచ్చినట్టయితే ఒక 1,350 అది అసలు యాక్చువల్గా అది 420 రూపాయలు అది. ఈ చైర్స్ అమ్మే ఆయన మన చర్చికి వస్తాడు, కృష్ణారెడ్డి గారు మనకు తగ్గించి ఇచ్చినారు అందరికి ఎవరు. కాబట్టి మీరు 420 రూపాయలు 840 రూపాయలు రెండు చైర్స్ తీస్తారు. కాబట్టి నిన్ను బలని పొరుగువాని ప్రేమించి నువ్వు కూర్చోడు, నీ సహోదరుడికి కూడా ఒకటి కొనిస్తే మంచిదని నేను తలస్తూ మొదటి మాసంలో అన్ని చైర్స్ మనకి చేయాలా అది ఫస్ట్ నేను ఇస్తున్నాను మీ అందరికీ మరి మా దగ్గర చూపించాలని. కాబట్టి ప్రార్థన చేసుకొని మీ కానుకలు తీసుకురావాలి, కుటుంబాలుగా రావాలి, ఫ్యామిలీస్గా ఫస్ట్ పాస్టర్స్ కుటుంబాలు రావాలి, తర్వాత కమిటీ వాళ్ళందరూ రావాలి ఫ్యామిలీస్తో, ఆ తర్వాత అందరూ రావాలి. మనం చేస్తూ ప్రార్థన చేసుకుందామండి, అందరూ తల వంచుదాము. ప్రేమగల మా తండ్రి, ఈ సంవత్సరం మాకు చివరి ప్రభు దినం, కూర్చోండి అయ్యా, లేవబాకండి అయ్యా, ఏంటయ్యా అది, చాలా తప్పండి అది, మీరు అనుకున్నారు కానీ ఇది మర్యాద కాదండి. వెళ్ళుదురు మీరు వెళ్ళండి, ఎంతసేపు సినిమాలు చూస్తారు కదా గంటసేపు, ట్రైన్లో కూర్చుంటారు కదా, ట్రైన్ ఆ ఊరు వచ్చిన దాకా కూర్చోండి, మంచిది కాదు అది. ఎక్కడ మీరు అలవాటు పడ్డారు నాకు తెలియటం వల్ల దేవుని సన్నిధిని మర్చిపోతున్నారు. క్షమించండి నన్ను. సంవత్సరం చివరి వారంలోకి నడిపించే ప్రభు మీకు స్తోత్రాలయ్యా. మా క్రమశిక్షణ లేదు, భయం లేదు తండ్రి, క్షమించండి తండ్రి. నీ బిడ్డలుగా మేము జీవించటం లేదు ప్రభు, మమ్మల్ని క్షమించండి తండ్రి. బిడ్డల వారి కష్టాజీతములు ఇచ్చే కానుకలు దీవించి వాటిని నీ సేవకు మాత్రమే భయముతో వణుకుతో ఖర్చు పెట్టాలా అయ్యా? మరి భయం లేదు, చాలామందికి భయం పుట్టించండి తండ్రి. నువ్వు చాలా శిక్షిస్తావు తండ్రి, నీ కోపం ఉంది, పరలోకమండి కోపం వస్తుంది, నువ్వు చూస్తున్నావు. నువ్వు గుడ్డివాడు అనుకుంటున్నారు చాలామంది, నువ్వు గుడ్డివాడివి కాదని నీకు తెలుసు తండ్రి. ఎవరు ఏం చేస్తారు అన్నీ మీకు తెలుసు, సమస్త మీకు తెలుసు అయ్యా. కనికరించి మమ్మల్ని క్షమించి ఒక మారు మనసు దయచేసి యోగ్యముగా నీ కొరకు జీవించు భాగ్యం దయచేయని బిడ్డలు కానుకలు ఇస్తుండగా తండ్రి, వారి గుండె మొదటి వారి హృదయాలు ఇచ్చి కానుకలు ఇచ్చే కృప దయచేయమని మా ప్రభు మీ ప్రియకుమారుడు క్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ఎవరు పడితే వాళ్ళు కానుకలు పెట్టొద్దండి. కమిటీ వాళ్ళు ఇప్పుడు ముందు వస్తారు, ఇంటికి వస్తారు, తర్వాత ఎవరు రాలేకపోయిన వాళ్ళకి పడతారు. అందరు రారు నాకు తెలుసు, వాళ్ళని బట్టి కమిటీ వాళ్ళు మాత్రమే పెట్టాలి. కొద్దిమంది ఉంటారు రాని వాళ్ళు, వాళ్ళ దగ్గర పోయి కమిటీ వాళ్ళు, తర్వాత వచ్చేవాళ్ళు సంఘ సభ్యులు అందరు రండి. కొంతమంది కమిటీ వాళ్ళు మాత్రమే కానుకలు వసూలు చేయాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. పాటలు పాడుచుండగా కొయిర్ వాళ్ళు మీ ఇష్టమయ్యా, ఏ పాటలను పాడచ్చు. మొదటి కుటుంబాలుగా మొట్టమొదట పాస్టర్ గారుల కుటుంబం. యాకోబు బాబి కాడ ఏసయ్యను చూశానమ్మా. యాకోబు బాబి కాడ ఏసయ్యను చూశానమ్మాడమ్మా. యాకోబు బాబి కాడ ఏసయ్యను చూసు, యాకోబు బాబి కాడ ఏసయ్యను చూశానమ్మా. ఎండవేళ ఎందు అయ్యాన్ని సమరయ స్త్రీని మీరే మొయ్యూదులాయి, మీకు మాకు ఏ నాడైనా సంగత్యం లేకపోయే
సమరయ స్త్రీని నీవే మోయుదులై నీకు మాకు ఏనాడైనా సంగత్యం లేకపోయి నేనిచ్చు నీళ్ళు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా నేనిచ్చు నీళ్ళు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా చేదుటకు ఏమి లేదు నాకెట్టు ఇస్తారయ్యా యాకోబు 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 బావి కాడా భర్తను తెమ్మన్నాడే అయ్యా నీళ్ళు నాకు ఇమ్మని నేనడిగానే నీళ్ళు నీకు ఇస్తాగాని నీ భర్తను తెమ్మన్నాడే అయ్యా నీ ఒంటరి రాని నాకెవరు లేరన్నానే అయ్యా నీ ఒంటరి రాని నాకెవరు లేదంటానే లోపాలు ఎరుగనట్టు లోగు దాచానమ్మ యాకోబు 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 భావించయ్యను చూచానమ్మ ఎండ వేళ్ళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మ దయచేసి మధ్యలో వాళ్ళు కొద్దిగా తీర్పు అభివృద్ధి అవకాశం ఉన్నది దయచేసి మధ్యలో లేదు పెట్టమాకండి యవన మండలో యవన శ్రేణి ప్రారంభించి కొద్దిగా ఆగిరండి దయచేసి దయచేసి మధ్యలో రో పెట్టమాకండి ఒకవైపు నుంచి రండి మధ్యలో రో పెట్టమాకండి పెద్దవారు సీనియర్ సిబ్బంది పెడుతున్నారు దయచేసి సహకరించవలసిందిగా కోరుచున్నాం దయచేసి సెంటర్లో ఎవరు రావద్దండి దయచేసి ఈస్ట్ సైడ్ నుంచి రండి ఇటువైపుగా ఇచ్చి ఇటువైపు నుండి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం దయచేసి కొంచెము సంఘ సభ్యులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం ఒక్కసారిగా ఇక్కడ క్రౌడ్ ఎక్కువ అవుతుంది ఇటువైపు ఎవరు రావద్దండి దయచేసి ఈస్ట్ వైపు నుండి అటువైపు నుండి రావాల్సిందిగా కోరుచున్నాం లేడన్నావే నీకు భర్త లైదుగురుండి ఇప్పుడున్న వాడు కూడా నీకు భర్త కాదన్నాడే నీకు భర్త లేడన్నావే నీకు భర్త లైదుగురుండి ఇప్పుడున్న వాడు కూడా నీకు భర్త కాదన్నాడే వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మ వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మ ఆనాటి నుండి నేను ఆయన సాక్షిగా వచ్చానమ్మ యాకోబు 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 బావికాడ యేసయ్యను చూచానమ్మ ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మ ఇటువైపు వస్తున్నారు ఇటువైపు ఎవరు రావద్దండి పెద్దవారు అటువైపు నుంచి రండి ఒక నిమిషం
నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు, ఏ తట్టు చూస్తున్నావు లోపాలు దాస్తున్నాము. నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు, ఏ తట్టు చూస్తున్నావు లోపాలు దాస్తున్నావు. గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా, గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా, తప్పకుండా యేసునందు కలబంచి మొక్కాలమ్మా. యాకోబు 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 బావికాడా, యేసయ్యను చూచానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దాపు చేరి నన్ను చూచి దాహమని అడిగాడమ్మా, దాపు చేరి నన్ను చూచి దాహమని అడిగాడమ్మా. నేనిచ్చు నీళ్లు తాగితే ఎన్నడు తప్పిక జాన్నాడే. యాకోబు 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 బావికాడా, యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి మంచి కీర్తన పాడి వినిపించిన స్టాండింగ్ కమిటీ మెంబర్ స్వరూప్ గారికి ప్రత్యేకమైన వదనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వీణా మాధురి గారు, లీనా మాలిని గారు ఒక ప్రత్యేకమైన కీర్తన పాడవలసిందిగా కోరుచున్నాం. తర్వాత బ్రదర్ అఖిల్ గారు ఉన్నట్లయితే వారు కూడా నెక్స్ట్ సాంగ్ పాడవలసిందిగా కోరుచున్నాం. దయచేసి అషర్స్ వచ్చి కానుకలు పట్టడంలో సహకరించవలసిందిగా కోరుచున్నాం. కానుకలు పట్టడానికి దయచేసి ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు కావచ్చు, ఆశర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి సహకరించవలసిందిగా కోరుచున్నాను. మౌచున్నది తన కృప కాలము అధిపతి.
అఖిల్ గారు ఉన్నట్లయితే వారు కూడా ఒక కీర్తన పాడవలసిందిగా కోరుచున్నాం. కానుకిచ్చేవాళ్ళు ఈ రీతిగా కానుక వేయవలసిందిగా కూర్చున్నాం, చేతులు జోడించి వేయవలసిందిగా కూర్చున్నాం. స్తుతించేదం నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించేదం, దేవాని గొప్ప కార్యముల పదింతలంచి స్తుతించేదం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించేదం. Thank you.
సాంద్ర క్రైస్తవ కీర్తన 682వ కీర్తన. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం అనే కీర్తన క్వైర్ వారు పాడవలసిందిగా కోరుచున్నాం. ఆంధ్రకేశ కీర్తన పుస్తకం నుంచి 578వ కీర్తన. నీ ధనము నీ ధనము నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీ పాపములకు
వచ్చి చూడు యేసయ్యకు, ప్రభుత్వం
గౌరవిస్తూ క్రమపద్ధతిని పాటించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా క్యూని పాటించారు, సహకరిస్తున్న మీకు వందనాలు. ఇంకెవరైనా రాఘవయ్య మార్టిన్ చర్చ్ బిల్డింగ్లో ఉంటే త్వరగా ముందుకు వచ్చి పాస్టర్ గారితో కరచాలనం చేసి సంఘం యొక్క దీవెనలు మనమందరము మన ఇంటికి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేసే అవకాశాలు కోల్పోయినాం. కానీ దేవుడు ఇచ్చిన అవకాశం ఈ సంవత్సరంలో చివరైన మన కుటుంబ సమేతముగా సేవకులను దర్శించుటకు సత్సంబంధములతో ముందుకు సాగుటకు ప్రభు ఏర్పరిచిన యొక్క అవకాశమును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్న చక్కని గీతములతో సుదీర్ఘమైన ఓర్పుతో స్తుతి గీతములు పాడుచూ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమములను ముందుగా తీసుకెళ్తున్న కోయిర వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేవుని దీవెనలు తెలియజేస్తున్న ప్రత్యేకమైన గీతాలు పాడుచుండగా ఇంకా ఇక పరిచర్య కొనసాగుతుంటుంది. మన మధ్య ఉన్న నరసమ్మ గారు ఒక ప్రత్యేకమైన కీర్తన పాడటానికి సిద్ధపడవలసిందిగా కోరుచున్నా. చివరిలో ఉన్నాం, దయచేసి ఎవరు వెళ్ళకండి. ముగింపు ప్రార్థన దేవుని ఉన్నది. నా ప్రాణమా నా అంతరంగమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా I'm
బిడ్డను దీవించి నీ యొక్క కృపా కటాక్షముల వారి మీద ఉంచుమని, ఏ విధముగా ఈ సంవత్సరం అంతా నడిపించుతావో రానున్న సంవత్సరంలో కూడా మా బిడ్డలందరినీ నడిపించమని, మా జ్యువేట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ కుటుంబము మీరాకడి సిద్ధపడే భాగ్యమును దయచేయమని, మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, ఎవరికైనా గోల్డ్ ఆర్నమెంట్ దొరికినట్లయితే దయచేసి తీసుకుని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఒకళ్ళు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామమున సంగమంతటికి నీ శుభములు తెలియజేస్తున్నాము. 31/12/2018 సోమవారము నూతన సంవత్సర ఎదుర్కోలు ఆరాధన రాత్రి 10 గంటలకు దైవ వర్తమానికలు పాస్టర్ డి జాన్ అగస్టిన్ గారు సంఘ కాపరి జేఎంపి చర్చి ఒంగోలు. 1/1/2019 మంగళవారము జువెట్ ప్రార్థనా కొండపై ప్రాతకాల ఆరాధన ఉదయము 5:30 దైవ వర్తమానికలు పాస్టర్ కె ప్రసాదరావు గారు అసోసియేట్ పాస్టర్ జేఎంపి చర్చి ఒంగోలు. నూతన సంవత్సర ఆరాధన 1/1/2019 మంగళవారము ఉదయం 10 గంటలకు దైవ వర్తమానికలు పాస్టర్ డి జాన్ అగస్టిన్ గారు సంఘ కాపరి జేఎంబి చర్చి. క్లోపేట వాస్తవులు మన సంఘస్థులైన సుస్మిత గారి కుమార్తె చేతి వంక 3 సవర్ల బంగారముతో చేసినది. క్రిస్మస్ పండుగ రోజు 1:30 పోయినది. కావున దొరికిన వారు పాస్టర్స్ గారికి కానీ ట్రెజరర్ గారికి కానీ కమిటీ సభ్యులకు కానీ సుస్మిత గారికి కానీ అందజేయవలసిందిగా ప్రేమతో మనం చేయుచున్నాము. ఫోన్ నంబర్ 9951151611. మరొకసారి చెప్తున్నాను వినండి, 9951151611. దేవుని మహాకృప వలన రేకుల షెడ్ నిర్మాణము జరుగుతున్నది. ప్రేరేపింపబడిన వారు టైల్స్, సిమెంటు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు బహుకరించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాము. ఎల్లుల్టా ఉదయ్ కుమార్ వారి రెఫరెన్స్ బైబిల్ పోయినది, కావున దొరికిన వారు అందజేయగలరు. ఈరోజు సాయంత్రము 6:30 ఇంగ్లీష్ సర్వీస్ మన సంఘాల ముందు జరుగును, కావున సంఘమును ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మన సంఘమునకు 2 లక్షల విలువ గల 500 హ్యాండ్ చైర్స్ మనము కొనుగోలు చేసి ఉన్నాము. 6/1/2019 ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్త్రీల సమాజ కూటమి జరుగునని స్త్రీల సమాజ సెక్రటరీ తెలియజేస్తున్నారు. క్రీస్తునందు ప్రేమైన సంగమా, ప్రకటింపబడిన ప్రతి కార్యక్రమము దేవునికి మహిమకరముగా సంగమునకు మేలుకరముగా జరుగునట్లు సంఘము ప్రార్థించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాము. థ్యాంక్ యూ వనండాల్.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ సంవత్సరము పరిచయం చేసినటువంటి మన స్టాండ్ కమిటీ సభ్యుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. గతంలో మనకు కొన్ని డెట్స్, అప్పులు ఉండేవి. 41 లక్ష దాకా, 43 లక్షలు. దేవుని మహాకృప వలన చాలా జాగ్రత్తగా ఈ డబ్బులు వినియోగించినందువలన మీకు శుభవార్త ఏంటంటే అప్పులన్నీ తీరిపోయినాయి. అది చాలా గొప్ప సంగతి, నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి కమిటీ వాళ్ళందరూ పైకి వచ్చినట్లయితే నేను వాళ్ళని అభినందించాలనుకుంటున్నాను. సెక్రటరీ ట్రెజరర్ గారు, చైర్మన్ గారు అందరూ కూడా పైకి రండి. ఎందుకంటే మన సంఘము నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైంది కనుక ఈ రీతిగా మనం ఆ షెడ్ కూడా పూర్తయిపోయింది. అది ఉండటం వల్ల మనకు చాలా మేలైంది. ఇక్కడ అక్కడ కూడా కూర్చోవచ్చు. రాబోయే దినాలు ఎక్కువ మంది దేవుని ఆరాధించడానికి వస్తున్నారు. చర్చిలో అక్కడ జరిగించిన వాళ్ళ ఆరాధన మనం వాళ్ళ దృష్టిలో అది పుల్పిట్, ఇది స్టేజ్. కానీ యేసు ప్రభు ఎక్కడున్నా కూడా అదే వేదిక. అంటే పాషగారు 7 రోజులు మంచోడు, ఆదివారం చెడ్డోడు. చాలా అవివేకముగా ఈ కేసులన్నీ పెట్టినారు ఇద్దరు వ్యక్తులు. వారి కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు నశించాలని, నరకాన్ని పోవాలని శిక్షించబడ కోరుకోవటం లేదు. వారు మార్బుల్స్ బంధాలు సంఘాన్ని చాలా డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నారు, లక్షలు. కనుక వారి గురించి మీరు బాగా ప్రార్థన చేయండి. వచ్చే సంవత్సరం చాలా గంభీరముగా మన యొక్క ఆరాధన జరుగునని నేను దేవుని పక్షంగా మీకు సాక్ష్యం ఇస్తున్నాను. అందరూ లేచి నిలబడినట్లయితే మన కమిటీ వాళ్ళని ముఖ్యంగా జ్ఞాపకం చేసుకొని ఎంతో సమర్థవంతంగా ఈ సంవత్సరం వాళ్ళు పరిచయం జరిగించి వారి మీద కూడా చాలా అభియోగాలు పెట్టి అవమానకరంగా మరి వాళ్ళు ప్లైంట్లు రాసినారు. అయినా కూడా ఏం పర్వాలేదు. దేవుడు యేసుప్రభు ఒక మాట, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును. మరి విమర్శించే వాళ్ళు మనుషులు కాదు, దేవుడు విమర్శించాలా, దేవుడు శిక్షించాలా. అంతేగాని తన సహోదరుని విమర్శించే అధికారం ఎవరికి లేదు. ప్రభు కప్ప చెప్పండి, ఆయన మృతులకు సజీవులకు న్యాయాధిపతి కాబట్టి ప్రభువు చూసుకుంటాడు. కాబట్టి ఎవరిని విమర్శించే అధికారం మనకు లేదు. ఈ సంఘం ఒక కుటుంబంగా ఉండాలని భారముతో నేను వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నాను. మీరందరూ నా పరిచయం సహకరించాలని, నా చేతులు బలపరచాలని, రాబోయే సంవత్సరాలు ఇంకా గంభీరమైన సేవ జరగాలి కోరుకున్న మన సంఘము కాదు, మన పొల సమాజము, మన సెంట్రల్ అసోసియేషన్, మిషన్ మొత్తము, మన తల్లి సంఘము ద్వారా బాగుపడాలా, అది నా కోరిక. ఆయన ప్రార్థన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. మన మిషను మన తల్లి సంఘము ద్వారా ఉజ్జీవించబడుతుందని, ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు సంపాదించుకునే సంఘంగా వర్ధిల్లునని నేను దేవుని పక్షముగా ఆయన వాక్య ఆధారాలు చేసుకొని, వాగ్దానాల మీద ఆధారం చేసుకొని మాటలు చెప్తున్నాను. మన అందరము కలిసి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన అయిన తర్వాత మరి ప్రభు ప్రార్థన కోటయ్య ఆశ్రమం అందరూ పాడదాము. ఆ పండుగ మన అందరు రోజు పండుగ మనకి, ఇక నుంచి పాడదాం. కోటయోశ్రయమునై యాకోబు గంభీరముగా పాడాలా. కోటయు ఆశ్రయమునైన యేసు రక్షకుడు దేవుడు ఉండగా అందరు పాడుకుందాం. కోటయు ఆశ్రయమునై నా యేసు దేవుడు
నాడున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మరి దిన ఆహారం నేడు మాకు దయచేయము. అరుణస్తులు మేము క్షమించని ప్రకారం ఆడమని క్షమించుము. మమ్మలను శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలం మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమెన్. పరమా తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు మనందరి పాపముల కొరకు కల్వరి శిలువలో ప్రశస్త రక్తధారలు కార్చి మరణించి మృత్యుంజయుడు లేచి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వములో విజ్ఞాపన చేయించు తన ప్రియుల కొరకు బహు త్వరగా రానగిన యేసు రక్షకుని కృప మన మధ్య సంచరించి మన విశ్వాసములో బలపరిచి సువార్త సేవకు పురికొల్పుచు రాకడ సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అనే సహవాసము ఈ చివరి ప్రభు దినములో ఈ ఆరాధనలో పాలు పంపును పొందిన బిడ్డలందరికీ మరి ముఖ్యముగా ప్రత్యేక రీతిగా వారి జీవితంలో మీకు సమర్పించుకున్న బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలము నడిపించును గాక. వారి కుటుంబాల్లో సమస్యలు బాధలు ఇబ్బందులు అయినా కూడా సంఘ పరిచర్య అది చాలా ప్రాముఖ్యమైనదని ఎంచి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి తండ్రి సంవత్సరం అంతా బిడ్డలు చేసిన పరిచర్య కొరకు స్తోత్రములు. అన్నిటికన్నా నమ్మకం దీన సేవకునికి తోడుగా ఉండి తండ్రి వారు ఇచ్చిన సహకారమును బట్టి ప్రోత్సాహమును బట్టి స్తుతిస్తున్నాము. ముఖ్యముగా తండ్రి మాకున్నటువంటి యొక్క అప్పులన్నిటినీ తీర్చగలిగిన భాగ్యము దయచేసే నాయన, దానికి మా సంఘం ఇచ్చిన కానుకలు కొరకు స్తోత్రాలు. ప్రతి విశ్వాసిని బట్టి మేము స్థుతులు చెల్లిస్తున్నాము. నీ పరిశుద్ధాత్మ మా సంఘం మీద కుమ్మరించండి తండ్రి. అయ్యా ఈ సంఘము ద్వారా తండ్రి మా సంస్థ బాప్టిస్ట్ సంస్థ యావత్తు ఉజ్జీవింపబడు భాగ్యమును దయచేయమని ఆదర్శప్రాయమైనటువంటి మిషన్గా మా బాప్టిస్ట్ మిషన్ మీరే వర్ధన్ని చేయమని రాబోయే దినములో మేమందరం ఒక కుటుంబముగా తండ్రి నీ పరిచయను కొనసాగించు భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల ఈ సమయంలో ముఖ్యముగా మా స్టాండింగ్ కమిటీ సభ్యులకు పెద్దలకు అటు పరిచయం అంత ప్రోత్సాహపరిచిన మా ప్రియ బిడ్డలందరి హృదయ తలంపులకు కావలిగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్.